నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, విక్రమార్కుడి స్టోరీలు, విక్రమార్కుడికి సంబంధించి కొన్ని కొన్ని కథలు చెప్పుకున్నాం కదా. ఆయన పుట్టుక, ఆయన పరిపాలన అసలు ఏ విధంగా సాగింది? ఎందుకంటే 2000 సంవత్సరాల పాటు ఆయన పరిపాలించారని వింటూ ఉన్నాము. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే చెప్పండి రమగారు. అంటే విక్రమార్కుడు ఉన్నాడా, నిజంగా జరిగిందా అంటే ఉన్నాడు. మనం చెప్పుకునే కథలన్నీ కొంత ఎగ్జాజరేటెడ్గా కూడా ఉండుండొచ్చు. ఇదివరకే కూడా ఈ మాట చెప్పాం మనం. జనరల్గా అలా చెప్పుకుంటాం, కొంచెం ఎక్కువ చెప్పుకుంటాం కదా. వెళ్ళిపోయిన కాలం గురించి బాగా చెప్పుకుంటూ ఉంటాం మనం, ఘనంగా చెప్తాం. ఈ విక్రమార్కుడు పుట్టుక ఏంటంటే, ఆయన ఒక బ్రాహ్మడు, ఒక ఆయన ఒక దేశంలో చంద్రకేతు అనుకుంటా తండ్రి పేరు. ఆయన ఏంటంటే బాగా చదువుకోవాలని ఆసక్తి ఉండేదట అతనికి. అయితే ఇంట్లో పెళ్లి చేస్తామన్నారు. పెళ్లి చేస్తామంటే అతను ఏమనుకున్నాడంటే, పెళ్లి చేస్తే వివాహం విద్యనాశాయ అంటారు, వివాహము చదువును పాడు చేస్తుందని చెప్పుకుంటా. సంస్కృతంలో ఉంది. అయితే ఈ వివాహం విద్యనాశాయ కాబట్టి వివాహం చేసుకుంటే నా చదువు ఆగిపోతుంది, నేను చదువుకోవాల్సిందేనని అతను ఏం చేశాడట, ఇల్లు తన ఊరు వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. ఇతనికి యాక్చువల్గా ఆయనకి పెద్దగా అమ్మ నాన్న వాళ్ళు ఎవరు లేరు, బంధువులు ఉండేవాళ్ళు. ఈ బంధువులను వదిలిపెట్టి ఇతను బయటికి వెళ్ళిపోయాడు, దేశాటనకు వెళ్ళాడు చదువుకోవడం కోసం. ఈ చదువుకోవడానికి వెళ్తుంటే ఒక మధ్యదారిలో ఒక చిట్టడవిలో చిక్కడిపోయాడు. అతను దొరికిపోయాడు, ఉండిపోయాడు అనమాట, ఇంకక్కడ వెళ్ళలేకపోయాడు. అయితే అతను వెళ్ళిన చిట్టడవిలోనట ఒక పెద్ద మరిచెట్టు ఉండి దాని మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడట. ఆ బ్రహ్మరాక్షసుడు ఇతన్ని పట్టుకున్నాడు, పట్టుకుని తినేస్తానన్నాడు. అనేసరికల్లా ఈయన బతిమలాడాడు, బాగా నేను చదువుకోవాలనుకున్నాను, నాకు విద్యాభ్యాసం కావాలి, నాయన బాగా చదువుకోవాలని ఉంది, ఇటని అర్ధాంతరంగా ఇలా చిన్నతనంలోనే చనిపోతే ఎట్లాగా అని అడిగేసరికల్లా బ్రహ్మరాక్షసుడు అన్నాడు, సరే నేను ఒక పని చేస్తాను, నేను నీకు విజయ కథ కావాలి, నేను చెప్తాను, నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు రాసేయమన్నాడట. నేను చెప్తుంటాను, నువ్వు రాసేయాలి అని చెప్పాడు. రాసేయాలంటే, సరే మరి నాకు ఆహారం అంటే నీకు ఆకలి దప్పులు లేకుండా ఒక మంత్రం చెప్తానని ఒక మంత్రం చెప్పాడు రాక్షసుడు. ఇప్పుడు బ్రహ్మరాక్షసుడు అనగానే వాడికి ఇవన్నీ ఎలా వస్తాయి అని అడుగుతారు మీరు. బ్రహ్మరాక్షసుడు అంటే ఏంటంటే, అంటే మన ఈ జానపద కథల ప్రకారం పురాణాల్లో కూడా కొన్ని చోట్ల మనకు కనపడుతుంది, పాపాలు చేసిన బ్రాహ్మణులు అర్ధాంతరంగా మరణిస్తే రాక్షసులు అవుతారని ఒక విధి. ఈ బ్రహ్మరాక్షసుడు అనగానే వాడికి కోరలు పళ్ళు వస్తే క్రూర ప్రవృత్తి ఉంటుంది, కానీ మొదటి జన్మ ముందు జన్మ అతనిది బ్రాహ్మణ జన్మ అయి ఉంటుంది. ఈ కొంతమంది ఏంటంటే ఆ బ్రాహ్మణ జన్మలో దుర్మార్గులు చేయకూడని పాపాలు అవి చేస్తే ఇలాంటి రాక్షస జన్మ వస్తుంది. కానీ ఆ జన్మలో కనుక అతను విద్యావంతుడు, ఏదైనా దానం కొంత మంచి పని చేస్తుంటే కనుక అతనికి ఆ పూర్వజ్ఞానం ఉండే అవకాశం ఉంటుంది. ఈ ఉన్న బ్రాహ్మణుడు, ఇక్కడున్న బ్రహ్మరాక్షసుడు కూడా అలాంటి వాడే. పూర్వజన్మలో ఏదో చేయకూడని పాపం చేసి అతనికి రాక్షస జన్మ వచ్చింది. ఇతను ఈ వచ్చిన కుర్రవాడు బ్రాహ్మణుడని, ఇతను చదువుకు మీద ఆసక్తి ఉందని తెలుసుకుని ఏం చెప్పాడంటే, నేను చెప్తాను, చెప్పింది రాసేయమన్నాడు. ఈ కుర్రాడికి ఆకలి దప్పులు లేకుండా ఉండడానికి ఒక మంత్రం చెప్పాడట. ఆ మంత్రం జపించు, నీకు ఆకలేదు దాహమేదు అని చెప్పాడు. చెప్పి ఏం చేశాడు, చెట్టు మీద కూర్చుని చెప్తే అతను చెప్తుంటే ఒక్కొక్కటి చదువులు రకరకాల, అంటే శాస్త్రాలు, మా జ్యోతిషమని, మీమాంసని, తర్వాత మా వ్యాకరణమని, సాహిత్యమని అతను చెప్తున్నది చెప్తున్నట్టుగానే ఆ మర్రి చెట్టు, రావి చెట్లు ఉన్నాయి అక్కడ, ఆ చెట్ల ఆకుల మీద రాసేసాడట ఈ చంద్రకేతువు. 6 నెలల పాటు ఆ బ్రహ్మరాక్షసుడు చెప్తున్నది ఇతను రాస్తూనే ఉన్నాడు. 6 నెలల పాటు ఈ రాయటం వల్ల అతనికి ఆ విద్య పట్టుబడింది, చదువు అంతా. ఇతను ఏం చేశాడంటే, మామూలుగా ఎలా చెప్తాం మనం, ఏదైనా పుస్తకం మనం చదివామనుకోండి మనకు కొంత కొద్దిగా తెలుస్తుంది, అదే ఆ చదివిన విషయాన్ని రాస్తే బాగా జ్ఞాపకం ఉంటుంది. అందుకని స్కూళ్ళల్లో కూడా హోంవర్క్స్ అవి ఎందుకు రాయిస్తాము, క్లాస్ వర్క్ హోంవర్క్ రాయించేది ఏంటంటే, రాయటం వల్ల బుద్ధికి ఫోకస్ పెరుగుతుంది, ఆ రాసిన విషయం బుర్రలో బాగా జ్ఞాపకం ఉంటుంది. ఇతను ఆ బ్రహ్మరాక్షసుడు చెప్పిన సంగతి అంతా రాసాడు కదా, సో ఇతనికి ఆ మొత్తం చదువు అంతా కరతలామలకంగా వచ్చేసింది. 6 నెలలు అయిన తర్వాత ఈ బ్రహ్మరాక్షసుడు దిగొచ్చి, నాయన 6 నెలల నుంచి నా విద్యను నీకు దానం చేయటం వల్ల నాకు ఈ రాక్షస జన్మ పోయింది, నేను నాకు ముక్తి వచ్చేసింది, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు చదువుకున్న ఈ విద్యతోటి నువ్వు ఏదైనా జీవితంలో సాధించడానికి ప్రయత్నం చేయమని చెప్పేసి వెళ్ళిపోయాడు బ్రహ్మరాక్షసుడికి. అతనికి ముక్తి, అతని కోసం విమానం వచ్చిందట, మామూలుగా అదే దివ్యుడిగా మారిపోయి అతను ఎగిరి వెళ్ళిపోయాడు. సరే ఈ అడవిలో నుంచి బయటకు వచ్చినవాడు 6 నెలల దాకా పనిచేసింది ఆ మంత్రం, అతనికి ఆకలి నీరసం, ఈ 6 నెలల నుంచి ఆహారం తీసుకోకపోవడంతో బక్క చిక్కిపోయి శుష్కించిపోయి ఉన్నాడనమాట. అతను నడుచుకుంటూ నడుచుకుంటూ బయటకు వచ్చాడు, ఏదో ఒక నగరంలోకి ప్రవేశించి ఒక వాకిట్లో పడుకుని నిద్రపోయాడు, నీరసంతో పడిపోయాడు. పడిపోయేసరికల్లా ఆ ఇల్లు ఒక వారాంగన్నది, ఆమె ఏం చేస్తుందంటే దేవాలయంలో డాన్స్ చేస్తుంది, నాట్యం చేసి ఆ రాత్రి తిరిగి వచ్చింది దేవదాసి అందం. తిరిగి వచ్చాక ఇక్కడ కనపడింది, కనపడిన మనిషిని చూసేసరికల్లా అయ్యో ఎవరో
బ్రాహ్మణులే ఉన్నాడు, పాపం ఇట్లా పడిపోయాడని వాళ్ళ వాకిట్లో పడిపోయేసరి కల వైద్యుడిని పిలిపించి వైద్యం చేయించింది. వైద్యం చేయించి కాస్త కొద్ది రోజులు రెస్ట్ ఇచ్చేసరి కల అతను కోలుకున్నాడు. ఈ అమ్మాయికి ఇతనికి నేను వైద్యం చేయించాను కదా అని చెప్పి ఇతన్ని నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. అడిగేసరి కల ఇతను అన్నాడు, నేను బ్రాహ్మణుణ్ణి, తర్వాత నువ్వెవరు నీ కులశీలాలు నాకు తెలీదు, నేనైనా పెళ్లి చేసుకోకూడదు, నేను చదువుకోవాలనుకుని బయటకు వచ్చాను, ఏదో విద్య వచ్చిందనుకో అయినా కూడా నేను నేను పెళ్లి చేసుకోనంటే అమ్మాయి ఊరుకోలే. ఇతను నెల రెండు నెలల నుంచి మా వాకిట్లో ఉన్నాడు, నేను ఆహారం పెట్టాను, నేను వైద్యం చేయించాను, నన్ను పెళ్లి చేసుకోవాలి కదా, మరి ఇతని వల్ల నేను ఇంకెక్కడికి వెళ్ళకుండా అతని కోసం ఇంట్లోనే ఉండిపోయాను అని అమ్మాయి ఏం చేసింది, న్యాయాధికారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ రెండు నెలలు ఈ అమ్మాయి బాగా పోషించేసరికి అతను చక్కగా బాగున్నాడు, మనిషి తయారయ్యాడు, చక్కటి విద్యను సంపాదించుకున్నాడు కదా. ఆరు నెలల పాటు చదివి రాసి చేసేసరికల మొహం బ్రైట్గా కనపడుతుంది. అయితే ఆ దేశపు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళారు, న్యాయాధికారి ఆయనే తీసుకెళ్ళేసరికల రాజుగారికి ఈ కుర్రాడు బాగా నచ్చాడు. నచ్చి ఆయన ఏం చేశాడంటే బాగా ఆలోచించుకుని తన మంత్రిని అడిగాడు, ఈ పిల్లాడు బాగున్నాడు, వీడికి అమ్మా నాన్న ఎవరు లేరు, ఇప్పుడు నాకేమో ఒక్కతే కూతురు, నా రాజ్యాన్ని ఎవరికైనా ఇవ్వాలి, ఎవరైనా రాజకుమారుడికి తెస్తే ఆ వంశం పేరే కంటిన్యూ అవుతుంది, నా పేరు ఉండదు, కాబట్టి ఈ కుర్రాడిని కనుక ఆ కుర్రాడికి మన రాజకుమార్తె నుంచి పెళ్లి చేస్తే బాగుంటుందని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఈ అబ్బాయి బ్రాహ్మణని చెప్తున్నాడు కదండి, మొదట బ్రాహ్మణ యువతితోటి పెళ్లి చేయాలి, తర్వాత ఇంకా మిగిలిన కులాలు కూడా చేయొచ్చు, చాతుర్వర్ణ్యం నాలుగు వర్ణాల నుంచి కూడా వివాహం చేసుకోవచ్చు, అప్పట్లో ఆ సిద్ధాంతం ఇది ఎప్పటి సంగతో కదా మనం చెప్తున్నాము, నాలుగు వర్ణాల స్త్రీలని పెళ్లి చేసుకోవచ్చు బ్రాహ్మణుడు, కానీ మొదటి భార్య అతనికి బ్రాహ్మణ స్త్రీయే కాదంటే అతనికి వంశ కులానికి చెందిందే కావాలనేది నియమం. అప్పుడు ఆ మంత్రి ఏమన్నాడు, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానండి, అప్పుడు మీ అమ్మాయిని ఎదురుగాను. అప్పుడు ఈ ఎప్పుడే ఎవరైతే ఈ అమ్మాయి ఉంది కదా, ఈ ఇతనికి ఆశ్రయం ఇచ్చిన దేవదాసి అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా ఇతను వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు. అయితే ఈ సందట్లో ఏమైందంటే, అక్కడ ఒక శ్రేష్ఠుడు ఉన్నాడు ఆ నగరంలో, ఆయన ఏం చేశాడంటే, ఈ పిల్లాడు బాగున్నాడు, రాజుగారి అమ్మాయిని మంత్రి గారి అమ్మాయిని ఇచ్చి ఈ పిల్లని కూడా చేసుకుంటుంటే రాజుగారి అమ్మాయికి భర్త అయ్యాడంటే రాజు అయిపోతాడు, రాజుకి పిల్లని ఇవ్వడం కంటే మనకేం కావాలండి, నాలుగో వర్ణం అమ్మాయి కావాలి కదండి మీకు, వైశ్యుల అమ్మాయిని మేము, నేను వైశ్యు శ్రేష్ఠ అంటే వాళ్ళు వ్యాపారస్తులు, మా అమ్మాయిని కూడా ఇస్తానని నలుగురు అమ్మాయిలని ఇచ్చి వివాహం చేశారు, చేసి ఆ రాజ్యానికి అతన్ని రాజును చేశారు. ఈ నలుగురు అమ్మాయిలకి నలుగురు కొడుకులు పుట్టారట. ఈ పుట్టిన వాళ్ళలో రాజుగారి అమ్మాయికి పుట్టినవాడు విక్రమార్కుడు, మంత్రిగారి అమ్మాయికి పుట్టినవాడు వరరుచి, ఆయన రైటర్, శ్రేష్ఠ కుమారుడికి శ్రేష్ఠ కూతురికి పుట్టినవాడేమో భట్టి, ఈ వారాంగనకి పుట్టినవాడు భర్తృహరి. ఈ లైన్లో కొంచెం అటు ఇటు కూడా కొన్ని కొన్ని కథల్లో చెప్తుంటారు, బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడే భర్తృహరిని ఒక కథ చెప్తారు. అయితే ఈ బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు భర్తృహరి అయితే ఈయన మొదటి భార్య కొడుకు కదా, అంటే బ్రాహ్మణ స్త్రీయే కదా మొదటి భార్య, భర్తృహరికి రాజ్యం ఇచ్చారని ఒక కథ. అది కాకుండా వారాంగనకు పుట్టినవాడే భర్తృహరి, వారాంగన వల్లే ఈ నాలుగు వివాహాలు ఆయనకి సిద్ధించినాయి కాబట్టి ఆమెనే ప్రథమ భార్యగా అతను ఉద్దేశపడి అతని ఆమె కుమారుడికే రాజ్యం ఇచ్చాడని ఒక కథ చెప్తాడు. ఈ బ్రాహ్మణులు అయి ఉండాలని నేను నా విశ్వాసం, ఎందుకంటే భర్తృహరి చాలా మనకు సుభాషితాలు రాశారు, విద్యావంతుడు అవటం వల్ల రాయగలుగుంటాడని నేను అనుకుంటాను, అవునో కాదో కాదు తెలియదు, ఈ రెండు కథలు వింటూ ఉంటాం. అక్కడి నుంచి ఏమైంది, భర్తృహరికి రాజ్యం ఇచ్చారు, భర్తృహరికి రాజ్యం ఇస్తే భర్తృహరి భార్యా ప్రేమికుడట. ఓహో, ఈ రాజుగారు ఉండేవాడు, ఈ మిగిలిన ఆ ముగ్గురు అబ్బాయిలు రాజును సేవించేవాళ్ళు, ఒకళ్ళు సైన్యాధిపతిగా, ఒకళ్ళు మంత్రిగా, ఇంకొకడు ఇంకోడుగా ఇలా జరిగేది. అయితే ఈ భర్తృహరి ఏం చేశాడంటేట, ఒక రాజ్యం చేస్తుండేవాడు, ఒక ముని ఆ రాజ్యానికి వస్తే మామూలుగా రాజుగారిని చూడడానికి వచ్చేవాళ్ళు పండో ఫలమో తృణమో పణమో తెచ్చిస్తారు. ఆ ఋషి ఏం చేశాడంటే, వర్షాకాలం ఒక మామిడి పండును పట్టుకొచ్చి ఇచ్చాడు. భర్తృహరి ఏమనుకున్నాడంటే, అకాలంలో పళ్ళు కాస్తాయి, ఇప్పుడంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలు కనపడుతున్నాయి, పాతకాలంలో ఏ సీజన్లో పడ్డా ఆ సీజన్లో, సీజన్ తప్పితే మల్లెపూలు కనపడేవి కాదు, కోయిల కూతలు వినపడేవి కాదు, మామిడికాయలు వచ్చే అవకాశము లేదు. ఆ ఇచ్చిన మామిడి పండుని ఈయన తను తినకుండా భార్యకి ఇచ్చాడట. ఆ భార్యకి కొంచెం ఇతరత్ర స్నేహాలున్నాయి, ఆవిడ తన స్నేహితుడికి ఆ పండునిచ్చి, వాడు రాణిగారి తోటి స్నేహం చేస్తాడు కానీ వాడి జీవితానికి సరిపడే స్నేహం వాడికి కూడా ఉంది. వాడు ఏం చేశాడు, ఒక కూరలమ్మే అమ్మాయి అతని స్నేహం, ఆ అమ్మాయికి ఆ పండిచ్చాడు. ఆ అమ్మాయి బుట్టలో పెట్టుకుని, అంటే కూరలమ్మే వాళ్ళు బుట్టలో తల నెత్తి మీద పెట్టుకుని అమ్ముతారు కదా, ఆ బుట్టలో మామిడి పండును పెట్టుకుని వెళ్తుంది. వెళ్తుంటే ఈ రాజుగారు, ఈ భర్తృహరి సౌధం పైభాగంలో కూర్చున్నాడు,
కూర్చుని కిందకి ఉరికే యథాలాపంగా చూస్తుంటే ఆయనకి మామిడి పండు బుట్టలో కనపడింది. కనపడేసరికల్ అకాలమైన పండు కదా, మనకి ఋషీశ్వరుడు ఇచ్చినట్టుగానే ఈ అమ్మాయి కూడా ఈ పండు ఎవరో ఇచ్చారు, ఆ ఇచ్చిన మహానుభావుడు ఎవడో కనుక్కుందామని ఆ అమ్మాయిని పిలిపించాడు. కథ అంతా బయటపడింది. ఆ అమ్మాయికి ఇచ్చిందేమో ఆ అమ్మాయి తాలూకు ప్రేమికుడు, ఆ ప్రేమికుడికి ఇచ్చిందేమో రాణిగారు. దాంతో ఆయనకి జీవితం అంటే అసహ్యం వేసింది. ఏమిటి నేను నేను రాజునయ్యి నా పరిస్థితి ఏమిటి, నా ఇలా ఎందుకయ్యాను నేనని. అప్పుడు ఆయన ఏం చేశాడంటే సన్యసించాడు, దీన్ని వదిలిపెట్టేశాడు రాజ్యాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడంటే 3 శతకాలు రాశాడట భర్తృహరి. మనం సుభాషితాలను చదువుతాం, భర్తృహరి ఈ కుందేటి తివిరి ఈసుమున తైలము సాధించవచ్చు అని పద్యం వింటుంటాం. కుందేటి కొమ్మును కూడా సాధించవచ్చు, ఇసుకలో కూడా నిదొస్తుంది, మూర్ఖుల మనసు మనం రంజించలేము అని ఆ పద్యాలు ఏనుగు లక్ష్మణ్ కవి గారు తెనిగించారు. కానీ ఆ తెనుగు చేసిన సంస్కృత శ్లోకాలు భర్తృహరి. భర్తృహరి సుభాషితాలు ఎక్సలెంట్ సుభాషితాలు. మనకి వీలు వెంబడి ఎప్పుడైనా కుదిరితే మీరు శ్లోకాలు అడిగినప్పుడు ఒక సుభాషితము దాని అర్థము చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. ఈ భర్తృహరి గారి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వారస ప్రకారం విక్రమార్కుడికి ఈ రాజ్యం వచ్చింది. విక్రమార్కుడు క్షత్రియ రాజకన్య తాలూకు కుమారుడు. ఆయన పరాక్రమశాలి అయినప్పటికీ తన తండ్రి అన్నకి లోబడే అతని సైన్యాధ్యక్షుడుగా ఉన్నాడు. ఈ రాజ్యం మా తాతది, మా అమ్మకి రావాలి, మా అమ్మ తర్వాత నాకు రావాలని యుద్ధం చేయలే పోట్లాడలే అతను. గొప్ప కాళీ భక్తుడుగా ఉండేవాడు. ఈ విక్రమార్కుడు ఏం చేశారంటే ఆ దేశంలో ఉజ్జయిని నగరానికి చివరిలో ఒక పెద్ద కాళికాదేవి అమ్మవారి ఉండేదట. అంటే ఇది కాళీ భక్తుడు తరచుగా అక్కడికి సేవించడానికి, అమ్మని సేవించడానికి వెళ్ళేవాడు. అయితే ఆవిడ ఇతని తాలూకు ఉత్తమ గుణాలు, ఆయన లక్షణాలు చూసి ఆవిడ అమ్మవారికి చాలా ప్రీతిపాత్రమైన భక్తుడుగా ఉండేవాడు. ఈ రకరకాల భక్తులు అతను చేసే ఏదైనా రాజ్యం కోసం ఏదైనా చేయాలంటే తన మెడ నరుక్కోవటానికి కూడా సాహసించేవాడు. పరమ సాహసి, ఏ పనైనా చేసేసేవాడు ఆయన, ఏం చేయాలన్నా వెనక్కి తీసేవాడు కాదు. ఇలా ఉండి క్రమంగా అతని ప్రభ పెరగటం చూసి స్వర్గానికి మనం కథ చెప్పాము, ఇంద్రుడు విక్రమార్కుడిని పైకి తన స్వర్గానికి పిలిచాడని రంభావరోసల తాలూకు నాట్యంలో గొప్పతనాన్ని తెలుసుకోమన్నాడని. ఈ తెలుసుకున్న తర్వాత ఆయన ఏం చేశాడంటే ఈ విక్రమార్కుడి తాలూకు ప్రతిభా విశేషాలను గమనించిన ఇంద్రుడు ఒక సింహాసనాన్ని బహుకరిస్తూ 1000 ఏళ్ళు ఈ సింహాసనం మీద నువ్వు రాజ్యం చేస్తావు అని చెప్పి ఆ సింహాసనాన్ని పంపించాడు. స్వర్గం నుంచి ఇంటికి కిందికి దిగి వచ్చేసాడు. ఇప్పుడు ఈయన రాజయ్యాడు కదా, భట్టి మంత్రి అయ్యాడు. మనం భట్టి విక్రమార్క కథలు అని వింటుంటాం. ఆ భట్టి విక్రమార్కుడు తాలూకు పేరు కదా, భట్టి తమ్ముడు పేరు. అతను మంత్రి, భట్టికి చెప్పాడు, అయ్యా మనకి 1000 ఏళ్ళు రాజ్యం చేస్తామయ్యి, మనం ఇంద్రుడు వరం ఇచ్చాడు, ఈ సింహాసనం వచ్చేస్తుంది చూడు అనేసరికల్లా భట్టి అన్నాడు, సరే నువ్వు 1000 ఏళ్ళు బతుకుతావు, మరి నా సంగతి ఏమిటి అని అడిగాడు. అడిగేసరికల్లా విక్రమార్కుడికి, ఆ బాబాలే పొరపాటు చేశాను, ఆ ఇంద్రలోకంలో స్వర్గంలో ఆ ఉన్న హడావిడికి ఆయన చెప్పిన మాటలకి నాతో పాటు భట్టి కూడా ఉండాలని నేను అడగలేదయ్యా, చాలా పొరపాటు చేశాను, ఏం చేయాలి ఇప్పుడు, నేను 1000 ఏళ్ళు ఉంటా, నువ్వు ఉండవు. 1000 ఏళ్ళు ఎక్కడ ఉంటుంది, అప్పట్లో 100 ఏళ్ళు 120 130 ఏళ్ళు బతికేవాళ్ళు, ప్రజలంతా వెళ్ళిపోతారు, రాజుగారు యంగుగా అలాగే ఉంటాడు, ప్రజలతో పాటు మంత్రి కూడా వెళ్ళిపోతాడు కదా. దాంతో చాలా చింతాక్రాంతుడైపోయాడు రాజు ఏం చేయాలని. భట్టి అన్నాడు, ఉండు నువ్వు కంగారు పడకు, దీనికి ప్రతిక్రియ నేను చేస్తాను, నేను ట్రై చేస్తాను, ఇప్పుడు నువ్వు ప్రయత్నం చేసి 1000 ఏళ్ళు నువ్వు సాధించుకున్నావు, నేను తర్వాత పని నేను సాధిస్తానని చెప్పాడు. వీళ్ళిద్దరూ కూడా సమానమైన సాహసం కలిగిన వాళ్ళు. ఓహో, భట్టి అండ్ విక్రమార్కుడు. ఎందుకంటే బహువిద్యావంతుడైన తండ్రి బ్రహ్మరాక్షసుడి దగ్గర ఆయనకు వచ్చిన శాస్త్రం, అన్ని శాస్త్రాలని 6 నెలల్లో నేర్చుకున్న తండ్రి అవటం వల్లే భర్తృహరికి కూడా విద్వత్తు తండ్రి వల్లనే వచ్చింది. ఇప్పుడు తండ్రి వల్ల విద్వత్తు, తల్లి వల్ల పరాక్రమం వచ్చింది విక్రమార్కుడికి. అలాగే వస్తాయి కదా తల్లిదండ్రుల లక్షణాలు. తండ్రి వల్ల విద్వత్తు, తల్లి వల్ల తెలివితేటలు వచ్చినాయి భట్టికి. ప్లాన్డ్గా చేయటం, ఫోకస్డ్గా చేయటం. వ్యాపారస్తులు అంటే ఏంటి, ఫోకస్సే కదా వాళ్ళు, వ్యాపారం అంటే తెలివితేటలు. బట్ ఏం చేశాడట ఆ రోజు సాయంకాలం ఈ ఉజ్జయిని నగరంలో చివరి ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళాడు. అప్పట్లోనట ఈయన వెళ్ళి గుళ్ళోకి వెళ్తే అమ్మవారు గుళ్ళో లేదు, సంచారానికి వెళ్ళిందిట ఆవిడ. ప్రతిరోజు నగర సంచారం చేస్తుంది చీకటి పడ్డాక అమ్మవారు. మనం భద్రకాళి కథలు వాటిల్లో వింటాం అమ్మవారు సంచారానికి వెళ్తుందని, నగర సంచారం చేస్తుంది రాత్రిపూట బయటికి వెళ్తుందని, ఎదురుపడ్డ వాళ్ళని ఎదురుకొక్కు చచ్చిపోతారు ఇలాంటి కథలు వింటూ ఉండేవాళ్ళం. ఇదివరకు పాత జానపద కథల్లో కనపడేది, ఈ కథలో చెప్తారు. గుళ్ళో కూర్చున్నాడు భట్టి జపం చేసుకుంటూ. సంచారానికి వెళ్ళిన అమ్మవారు తిరిగి వచ్చింది. ఏమయ్యా నా కోసం చూస్తున్నావు అంటే, అమ్మ విక్రమార్కుడు 1000 సంవత్సరాలు జీవించి ఉండటానికి వరం తీసుకుని వచ్చాడు దేవేంద్రుడి దగ్గర, నాకు కూడా కావాలి, నీ భట్టి లేకుండా విక్రమార్కుడు లేడు ఉండలేడు,
నేను విక్రమార్కుడితోటే ఉండాలి కానీ నేను చచ్చిపోదలుచుకోలేదు, నా కోసం ఏదైనా చెప్పు, నువ్వు నేను 2000 ఏళ్ళు ఉండాలి, నువ్వేం చెప్తావో చెప్పన్నాడు. అనేసరికల్లా ఆవిడంది, ఏముందయ్యా 1000 ఏళ్ళు బతికే పరమసాహసుడైన విక్రమార్కుడు ఉన్నాడు కదా, వాడి తల నరికి తీసుకురా, నీకు 2000 ఏళ్ళు ఇస్తానంది. అలాగే నేను లేచి వెళ్ళిపోయాడు. బట్టి లేచి వెళ్ళి విక్రమార్కుడికి చెప్పాడు, నీ తల తెస్తే నన్ను బతికించి ఉంచుతానందయ్యా కాళిక అని చెప్పి ఠకీమని విక్రమార్కుడు తల నరికి చేత్త పుచ్చుకుని తీసుకెళ్ళిపోయాడు. తల నరికేశాడు, నరికి తీసుకెళ్ళి పాదాల ముందు పెట్టిపోయాడు. అమ్మా ఇదిగో పరమసాహసికుడైన విక్రమార్కుడు, అతని తలను తెచ్చా, నాకు ఇవ్వాల్సిన వరం ఇవ్వు నువ్వు అన్నాడు. కాళికి నవ్వింది, నీ తెలివిరా, నువ్వు మామూలు వాడివి కాదు, 1000 ఏళ్ళు బతకాల్సిన విక్రమార్కుడు, నువ్వు తల తిరిగినా ఈ తల వెళ్ళిపోతుంది వెనక్కి, సాహసం చూపించావు, నీ సాహసానికి నేను ఇచ్చే వరం ఏంటంటే 2000 సంవత్సరాలు నువ్వు బతికే ఉంటావు అని వరం ఇచ్చింది. పట్టి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఈ తల ఎగిరి విక్రమార్కుడికి వెళ్ళిపోయింది, ఎందుకంటే అతను 1000 సంవత్సరాలు జీవించి ఉండడానికి అతనికి ఇంద్రుడి దగ్గర నుంచి వరం ఉంది, ముందుగానే వరం ఉంది కాబట్టి తల తరిగినా తల వెళ్ళిపోతుంది, అతని తల అతనితో పాటు వెళ్ళిపోతుంది అతని దగ్గరికి. అమ్మవారికి ప్రదానం చేయటం కోసమే తల అక్కడ ఉందంతే. వెళ్ళేసరికల్లా విక్రమార్కుడు జీవించే ఉన్నాడు. ఇద్దరు కావులు ఇచ్చుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు, భలే చేసావు, చాలా బాగా చేసావని. అప్పుడు భట్టి అన్నాడు, 2000 ఏళ్ళు బతుకుతాను నేను అన్నాడు. విక్రమార్కుడు, ఒరే నాయన భలేవాడివి, నేను 1000 ఏళ్ళే ఉంటాను, నువ్వు 2000 ఏళ్ళు ఉంటే ఎలాగరా అంటే, ఇందులో ఇంకో కిటుకుంది, ఇంద్రుడికి తెలీదు అమ్మవారికి అర్థం కాలేదు. ఆవిడ నవ్వింది అప్పుడే, ఆవిడకి తెలుసు వీడి తెలివి, నీ తెలివి సామాన్యమైంది కాదని చెప్పింది. 1000 ఏళ్ళు రాజ్యం చేయమన్నాడు ఇంద్రుడు, నువ్వు 1000 ఏళ్ళు రాజ్యం చెయ్యాలి. దానికి ఏం చెయ్యాలి, 6 నెలలు సంవత్సరంలో రాజ్యం సింహాసనం మీద ఉండి రాజ్యం చెయ్యి, తర్వాత 6 నెలలు దేశాటన చేద్దాం నువ్వు నేను కలిసి. నేను 2000 ఏళ్ళు బతుకుంటాను, నువ్వు 1000 ఏళ్ళు రాజ్యం చేస్తావు, మిగిలిన 1000 ఏళ్ళు నువ్వు రాజ్యం చెయ్యవు, నాతో పాటు దేశాటం చేస్తావు. బాగుంది కదా, తెలివి, మహాతెలివి విక్రమార్కుడు, సాహస అయితే భట్టి తెలివైనవాడు. చాలా బాగుంది రమగారు. అప్పటి నుంచి సంవత్సరంలో మొదటి 6 నెలలు వీళ్ళు రాజ్యంలో ఉండేవాళ్ళు, రాజ్యం చేయటం. అక్కడి నుంచి 6 నెలలు అవ్వగానే మిగిలిన 6 నెలలు దేశాటన చేసేవారట. భారతదేశం చాలా పెద్దది కదా, రకరకాల దేశాలు, ఒకసారి చూసింది ఇంకోసారి చూడకుండా మళ్ళీ కొత్త ప్లేస్కి వెళ్ళిపోతుండేవాళ్ళు. దానివల్ల ప్రజల్ని గురించి తెలుసుకోవడానికి అవగాహన వచ్చేది, ప్రజా సమస్యలు తెలుసుకునేవాళ్ళు. మరుసటి 6 నెలల్లో ఈ మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్లియర్ చేస్తూ ఉండేవాళ్ళు. చాలా రకాల వింతలు, విడ్డూరాలు, విశేషాలు తెలుసుకునేవాళ్ళు. సాహసికుడైన వాడు ఎక్కడికి వెళ్ళినా జయిస్తాడు. వాళ్ళకి సాహసం, ఏదుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాళ్ళు అక్కడదక్కడ. ఒకవేళ తర్వాత పరిపాలనా మార్గంలో సాల్వ్ చేయాల్సిన సమస్యల్ని తర్వాత 6 నెలల పరిపాలనలో దాన్ని సాల్వ్ చేసేవాళ్ళు. ఆ రకంగా విక్రమార్కుడు మరియు భట్టి కలిసి 2000 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారని మనకి జానపద కథలు, చరిత్రలో 2000 ఉందో లేదో జానపద కథల్లో మాత్రం ఇదే చెప్పుకుంటారు. విక్రమార్కుడి కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీంతోపాటు విక్రమార్కుడు, భేతాళుడు కథల్ని కూడా మనం మెల్లిగా చెప్పుకోవచ్చు. సో ఇంత సాహసికుడైన రాజు ఏదైనా చేస్తాడు, ఎలాగైనా చేయగలడు. ఏదో ఇప్పుడు కనపడుతూనే ఉంది ధైర్య సాహసాలు. అదే ధైర్య సాహసే లక్ష్మి అన్నారా, ఈ ధైర్య సాహసే లక్ష్మి అన్నది విక్రమార్కుడే అన్నాడని కూడా చెప్తారు. ఈ మాటని భర్తృహరి సుభాషితంలో కనపడుతుంది. నీకు ఏ ప్రయోజనమూ లేకుండా పనిచేయరు ఎవరు, ఎంత తెలివి తక్కువ వాడైనా ప్రయోజనంతో పనిచేస్తాడు, అదొకటి భర్తృహరి చెప్పింది. ఈయన ప్రయోజనం కోసమే 6 నెలలు తిరిగేవాడు. ఒట్టిగా రోడ్ల వెంబడి తిరిగితే ఏమొస్తుంది, ఏమీ రాదు. వింతలు, విశేషాలు, విడ్డూరాలు తెలుసుకుంటాము, కొండలు పర్వతాలు ఎక్కుతాము. ఓ కొండెక్కి దిగాక ఆ లోపల మంచినీళ్ళు ఉన్నాయని తెలుసుకున్నాడు అనుకోండి, వచ్చే సంవత్సరం ఆ మంచినీళ్ళని సిటీలోకి మళ్ళించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అట్లా ప్రజానురంజకంగానే ఈ మొత్తం భారతదేశాన్ని విక్రమార్కుడు పరిపాలించాడు. అందువల్లనే 1000 సంవత్సరాలైన ఆయన కథల్ని మనం చెప్పుకుంటున్నాం. సో ఈ కథని పిల్లలకి చెప్పచ్చు. రమ్మగారు, చిన్నపిల్లలకి బేతల కథలు అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చిన్నప్పుడు నేను కూడా చదివేదాన్ని రమ్మగారు, బేతల కథలు పుస్తకంలో వచ్చేది, చందమామలో బేతల కథలు వచ్చాయి, భలే ఇంట్రెస్టింగ్ ఉండేవి. సో ఒకసారి మళ్ళీ మనం మన పిల్లలకు పరిచయం చేద్దామండి, ఇప్పుడున్న పిల్లలకి అందులో ఏదైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే చెప్పండి. బేతాళ్ళ కథలు దాదాపుగా 25 అంటే 25 కథలని చెప్తారు. మన మామూలుగా విక్రమార్కుడు, బేతాళ్ళు అని చదువుకుంటాం మన కథల్లో, అలాగే ఉంటుంది. విక్రమ్ బేతాళ్ళే బాగా ఫేమస్ సిరీస్ కదా.
యాక్చువల్గా ఇది విక్రమ కూడా వస్తుంది, వస్తుంది అతను ఇట్లా ఒక భుజం మీద ఒక బాడీని వేలాడేసుకుని వెళ్తున్నది, చెట్టు ఒక చెట్టు దాని మీద నుంచి ఓ రెండు భూతాలు ఎగురుతున్నట్టు కత్తి పుచ్చుకున్నారు రాజుగారి ఫోటో ఏళ్ల తరబడి చందమామలో చదివి అదే పిక్ కథలో కూడా ఇంచుమించుగా విక్రమార్కుడు బేతాళుడు కథే ఉండేది. యాక్చువల్గా అసలు అయితే విక్రమార్కుడు బేతాళుడు కథ అది కాదు, కథ కాదట అది. ఇంకా ముందు గుణార్జుడనే ఆయన పైశాచి భాషలో రాశాడనమాట బృహత్ కథ, అందులో నుంచి తీసుకున్నది. తర్వాత మనం ఎలా అది టానయ్యి ఈ విక్రమార్కుడులోకి ఆపాదించబడింది అనేది కొంచెం అనుమానాస్పదంగా ఎలాగో తెలీదు, కానీ మనం అదే వింటున్నాం బృహత్ కథ నుంచే తీసుకున్నారు. అయితే మనం ఇంతకుముందు విక్రమార్కుడు చాలా సాహసోపేతంగా ఉండేవాడు అలా కథలు చెప్పాం కదా, అయితే ఈ విక్రమార్కుడు కట రోజు ఒక సన్యాసి ఒక పండు పట్టుకొచ్చి ఇచ్చేవారట, ఏదో పండు. ఆ పండు ఇస్తే ఆ పండుని ఓ పక్కన పెట్టేవాళ్ళు. చాలా రకరకాలు వస్తాయి కదా, ఎవరైనా పండు కానీ ఒలుచుకు తినే పరిస్థితులు ఉన్న వాడు కాదు కదా రాజు. అలా ఒక పళ్ళెల్లో పక్కన పెట్టేవారు, ఆ పళ్ళు అలాగే ఉండేవి, ఎవరు తీసేవాళ్ళు కాదు. ఒకరోజు ఈ విక్రమార్కుడు గారి అబ్బాయి ఓ చిన్నపిల్లాడు, రాజుగారి అబ్బాయో వాళ్ళ తమ్ముడు గారి అబ్బాయో వచ్చి ఈ పళ్ళల్లో ఊరికే బంతుల్లాగా కనపడుతుంటే ఎగరేసి ఆడేటట్. ఆడితే పండు పగిలి అందులోంచి వెలలేని రత్నాలు మణులు బయటపడ్డాయట. పండులో గింజాకాయ ఏమీ లేదు, పండు పగలంగానే రత్నాలు వచ్చినాయి బయటికి. వచ్చేసరికల్లా రాజు ఆశ్చర్యపోయాడు, ఇంత వెలగల రాళ్ళని రత్నాలని ఈ రకంగా పండు రూపంలో నాకు ఈ సన్యాసి ఎందుకు బహుకరిస్తున్నాడు, ఈసారి వచ్చినప్పుడు ఆయన పట్టుకొని మాట్లాడిద్దామని అనుకున్నారు. తర్వాత అంటే అమావాస్యకు ఒకసారో పౌర్ణానికి ఒకసారో ఇలా లెక్కగా వచ్చేవాడు ఆయన. ఆయన వచ్చినప్పుడు ఆయన అడిగాడు, మహాత్మా మీరు ఇలా ఎందుకు ఇస్తున్నారు, ఇట్లాంటి దానం ఇట్లాంటిది రాజుకి ఇవ్వటం ఎందుకు జరిగిందో చెప్పమన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నాకు ఒక చాలా పెద్ద పని ఉంది మహారాజా నీతోటి, నేను బేతాళుణ్ణి వశం చేసుకోవాలనుకుంటున్నా. బేతాళుని వశం చేసుకుంటే ఎన్నో మహత్కార్యాలు చేయొచ్చు, ప్రపంచానికి చాలా మేలు జరుగుతుంది. ఈ బేతాళుని వశీకరణం చేసుకోవాలంటే ఎవరైనా ఒక బలమైన రాజ సహాయం కావాలి, సాహసోపేతమైన కార్యాలు చేయగలిగే వాడిది హెల్ప్ కావాలి నాకు, ఓ మామూలు వాడి వల్ల కాదు. ఇప్పుడు నువ్వేమో శ్మశానానికి వెళ్ళగలవు, తర్వాత ఏమో కాళికాదేవికి తల కోసి బలిచ్చ ఇవ్వగలిగే అంత పరమసాహసికుడు వినువు, కాబట్టి నీలాంటి వాడి సహాయం కోరే నేను ఇక్కడికి వచ్చాను. మొదట ఈ సహాయం అని అడగకుండా నేను నీతోటి స్నేహాన్ని నేర్పడం కోసం ఈ పండ్లు ఇచ్చానని చెప్పాడు. సరే విక్రమార్కుడు ఒప్పుకున్నాడు. ఇట్లా ఇంత ఇది చేసి ఇన్ని రోజుల నుంచి తిరుగుతుంటే ఎవరైనా ఒక సన్యాసి ఆయన మామూలుగా అడిగినా విక్రమార్కుడు ఒప్పుకునే పని. సరే ఏమైంది, ఆయన పూజ చేసుకునే చోట ఎక్కడైతే ఇతను కాపాలికుడు అనమాట, సన్యాసి అని చెప్తున్నాము యోగి అని చెప్తారు కానీ అతను ఒక కాపాలికుడు. అతను ఏం చేశాడంటే శ్మశానానికి బయట ఎక్కడో ఒక చోట పూజ చేసుకుంటున్నాడు. రాజును అక్కడికి రమ్మన్నాడు. రమ్మంటే ఈ పూజ విధానం అంతా అయిన తర్వాత ఏం చెప్పాడంటే, ఈ శ్మశానంలోకి నడిచి వెళ్ళండి, అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది, ఆ చెట్టు మీద ఒక శవం ఉంది, ఒక మగవాడిది బాడీ, డెడ్ బాడీ ఉంది, ఆ బాడీని తీసుకురండి, ఆ బాడీని తెస్తే నేను ఇక్కడ ఈ పూజలో పెట్టుకుంటానని చెప్పాడు. పూజలో పెడతాను అప్పుడు బేతాళుడు నాకు వశమవుతాడు, కానీ చెట్టు ఎక్కినప్పుడు కానీ దిగి ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ మాట్లాడకూడదు, మధ్యలో మౌనం విడకూడదు అని చెప్పాడు. చెప్పేసరి కల సరే రాజుగారు సాహసికుడు, ఆయన శ్మశానంలోకి వెళ్ళడానికి భయం లేదు, శవం భుజం మీద తీసుకోవడానికి భయం లేదు. సరే ఏం చేశాడు, పాదరక్షలు ధరించాడు, కత్తి చేత్తో పుచ్చుకున్నాడు, ఎవరైనా అడ్డం వస్తే చూడడానికి పెద్ద కత్తి పుచ్చుకొని నడుచుకుంటూ వెళ్ళాడు. వెళితే మర్రి చెట్టు కనపడింది, ఎక్కాడు, పైన ఒక శవం వేళ్లాడుతుంది చెట్టు మీద, ఆ శవాన్ని దించాడు, కిందకి దించి భుజాన్ని వేసుకున్నాడు. ఆ చెట్టు మీదే ఉన్నటువంటి బేతాళుడు ఆ శవంలోకి వచ్చేసాడట. ఈ బేతాళుడు అంటే పిశాచ గణానికి రాజు అని చెప్తారు. అంటే ఇప్పుడు ఇలాంటి అకల్ట్ థింగ్స్ అంటే తాంత్రికమైన విషయాలు పిల్లలకు చెప్పచ్చా అంటే చెప్పచ్చు. మనం చిన్నప్పుడు అలాగే చదివేవాళ్ళం, నాకు ఆరో సంవత్సరం నుంచి విక్రమ బేతాళ కథలు చదివేదాన్ని నేను చందమామలో. అసలు ఇక అదే పని 76 నుంచి చదువుతూనే ఉన్నా, ఎప్పుడు చదివేవాళ్ళం. ఎంత దాంట్లో కథలో ముందు పాత్ర అంతా అంతలో ఈ విక్రమ పట్టుకదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టెక్కాడు, బేతాళుడిని దించాడు, అక్కడే కూర్చునున్న బేతాళుడు శవంలోకి ప్రవేశించాడు, రాజా మార్గాయాసం తెలియకుండా నీకు ఒక కథ చెప్తాను విను అన్నాడు. దాకా వదిలేసి కింద పారాగ్రాఫ్ ఒక రాజ్యంలో నుండేది అక్కడి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం అనమాట. పిల్లలకి చెప్పచ్చు, ఎందుకంటే మన పిల్లలు కూడా 6-7 ఏళ్ల వయసు నుంచి రకరకాల కార్టూన్స్ చూస్తున్నారు, వీళ్ళు ఫిక్షన్ చూస్తారు, ఇలాంటి భూతప్రేత పిశాచాలు అవన్నీ ఉన్నవి చూస్తూనే ఉన్నారు. మరీ చిటి పిల్లలకి చెప్పకండి, 6-7 ఏళ్లకి ఈ కథ అర్థమయ్యే వాళ్ళకి మీకు దొరికితే చక్కగా ఒక చందమామ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ పాత చందమామలు ట్రై చేసి ఆ బొమ్మ పిక్చర్ చూసేసరికల్లా కథ తాలూకు ఆవేశం మనకు కూడా వస్తుంది. అవును అవును, బాగుంటుంది. అప్పుడు ఏం చేశాడు, ఈయన శవాన్ని తీసాడు, ఇంతకు భుజాన్ని వేసుకున్నాడు, వేసుకోగానే ఆ పైనే కూర్చున్నాడు బేతాళుడు. అతనికి
సాహసికుడైన విక్రమార్కుడి మీద బయతాళుడికి కూడా ఆసక్తి ఉంది. అతను పరమ సాహసికుడో లేకపోతే బాగా ఉద్దండపిండమైనటువంటి కాపాలికుడికో వశమవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. పూజ అక్కడ పూజ జరిగింది కదా, ఆల్రెడీ పెద్ద పూజ చేశారు, అతన్ని ఆవాహన చేశారు, బయతాళుడు సిద్ధంగా ఉన్నాడు రావడానికి. కాకపోతే జరగాలి ఇంకా క్రతువు, ఆ క్రతువు కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ బాడీని భుజం మీద వేసుకున్నాడో ఆ బయతాళుడు రివ్వమంటూ వచ్చి ఇందులో ఈ బాడీలోకి ప్రవేశించాడు. ప్రవేశించి, ఏమయ్యా విక్రమార్క, నువ్వు కాపాలకుడికి యోగికి సహాయం చేయడానికి వచ్చావు, ఇక్కడి నుంచి అక్కడికి నడవాలి కదా నువ్వు, ఇంత దూరం నడవాలి, ఇదంతా ఒక్కడివే ఈ శ్మశానంలో ఈ భీభత్సంగా ఉన్న వాతావరణంలో ఒంటరిగా నడిస్తే భయం వేస్తుంది, విసుగొస్తుంది, నీకు మార్గాయాసం తెలియకుండా అంటే ఈ నడిచే శ్రమ తెలియకుండా ఒక మంచి కథ చెప్తా విను, కథ చెప్తానన్నాడు. కథ చెప్తానంటే ఏముంది, మాట్లాడకుండా ఉండమన్నాడు యోగి. వినడమే కదా, వినడానికి మాట్లాడక్కర్లేదుగా. సరే రాజుగారు ఓకే అనలా, ఓకే అంటే బాగానే మాట్లాడు, మాట్లాడలేదు, సరే నిశ్శబ్దంగా ఉన్నాడు బేతాళుడు. ఇక రాజతాలకు అనుమతి కోసం వెయిట్ చేయలే, చేయకుండా కథ చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. నిజానికి కరెక్ట్గా చెప్పగలిగినవి పాతిక కథలే, కొన్ని కల్పిత కథలు కూడా ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్తున్నది కల్పిత కథే, ఒరిజినల్ కథ కాదు, అంటే రిలేటెడ్గా ఉండే కథలే అనమాట, చాలా ఉన్నాయి. నేను నాకు జ్ఞాపకం వచ్చిన కథ చెప్పేస్తున్నాను ఇవాళ. ఒరిజినల్ కథలు కూడా ఇంచుమించు ఇలాంటివే, వీలు వెంబడి మనం ప్రతి నెల ఒక మూడు నాలుగు కథలైనా ఇవి చెప్పడానికి ట్రై చేద్దాం. ఈసారి ఒరిజినల్స్ తీసుకొస్తాను నేను ప్రత్యేకంగా. ఒక ఊళ్ళో ఒక మాధవుడు అని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడికి వాళ్ళ అమ్మ నాన్నకి చాలా డబ్బు ఉందట, బాగా డబ్బులున్న పిల్లవాడు అవటంతో వాడు ఏమీ చదివేవాడు కాదు, ఎప్పుడూ ఫ్రెండ్స్తో కాలక్షేపం చేస్తూ ఊరు వెంబడి తిరుగుతూ ఉండేవాడు. దానికి తోడు ఒకళ్ళతోటి మాట మంతి అవి కూడా ఏమీ లేవు, ఏదో వాడి ఇష్టారాజ్యంగా ఉండేవాడు. కొన్నాళ్ళు అలా కాలం గడవగా గడవగా వీడు కొంచెం పెద్దవాడు అయ్యాడు. పెద్దవాడు అయిన తర్వాత వాడికి ఈ ఊరంతా విసుగు పుట్టడం మొదలుపెట్టింది. ఏమిటి చిన్న ఊరు, వీళ్ళే స్నేహితులు, అవే కాలక్షేపాలు, ఇంకెంతకంటే నచ్చలేదు, చిన్న ఊరు నచ్చలేదు. నచ్చకపోతే వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చెప్పాడంటే, మనం ఆస్తులన్నీ అమ్మేసుకుందాం ఈ ఊళ్ళోవి, ఈ డబ్బులు పట్టుకుని సమీపంలో ఉన్న పెద్ద నగరం ఒకటి ఉంది అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ బాగా కాలక్షేపం చేయొచ్చు, అక్కడ బాగా అంటే ఈ డబ్బంతా పట్టుకెళ్ళి అక్కడ పెట్టుకుంటూ వ్యాపారం ఏదో చేసుకుంటూ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళని ఒప్పించాడు. ముందు నుంచి వాడు ఏదంటే అదే అని అనడానికి ఒప్పుకున్న వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడు కూడా వాడిని కాదనలే, వాళ్ళకి ఒకడే అబ్బాయి, వాడు సంతోషంగా ఉండాలి కదా, అందుకని ఏం చేశారు, ఆస్తులన్నీ అమ్మేశారు, పొలాలు గిలాలు అమ్మేశారు, మొత్తం డబ్బంతా మూటలు కట్టుకుని నాలుగు బళ్ళు వేసుకుని పక్కనున్న సిటీకి, టౌన్ అంటే ఒక నగరానికి వెళ్ళిపోయారు. అప్పట్లో మనం ఇప్పుడు సిటీ టౌను గ్రామం విలేజ్ చెప్తున్నాం కదా, అప్పుడు అలా ఉండేది కాదు, నగరము గ్రామము రెండే. మూడోది ఉండేది పల్లె. పల్లె అంటే ఏంటంటే అడవుల మధ్యలో చిన్న చిన్న గుంపులు అనమాట పల్లెలు, ఈ పెద్దవే ఇవి రెండు. ఈ గ్రామంలో ఉన్నవాడు గ్రామంలో కాలక్షేపాలు చాలటం లేదని నగరానికి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత ఏమైంది, కొన్నాళ్ళకి అమ్మా నాన్న ఉన్నారు, ఆ తర్వాత అమ్మా నాన్న కూడా కాలక్రమాన గతించారు. వీడు ఒకడే ఉండేవాడు, ఏదో చేసుకునేవాడు బిజినెస్, ఈ డబ్బు ఉన్న డబ్బుల్ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు. ఒకసారట ఏదో పిడుగులు పడి అట్లా పెద్ద వానలు అవి వచ్చి వీళ్ళ ఆస్తులన్నీ తగలబడిపోయినాయట. అయ్యో పొలాలు తగలబడిపోయినాయి, ఇల్లు కాలిపోయింది, కాలిపోయేసరి కల్లా వీడు పెద్ద వ్యాపారం తక్కువ, డబ్బంతా వాళ్ళ ఇంట్లోనే ఉంది, మొత్తం డబ్బు సంపద అంతా కాలిపోయింది. దాంతో ఏమీ లేదు, బిక్కారైపోయాడు వాడు. అప్పటిదాకా ఉన్న డబ్బులతోటి హ్యాపీగా ఎంజాయ్ చేయటమే తెలుసు వాడికి, డబ్బులు లేవు ఇప్పుడు ఏం చేయాలి. అలా ఉండి ఉండి వాడు ఏమనుకున్నాడంటే, చీచి ఇలా నేను బికారిగా బతకలేను, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర దానాలు అడగటానికి కూడా వీడు ఏనాడు ఎవరితోటి ఫ్రెండ్షిప్ చేసిన వాడు కాదు. నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తే కదా నలుగురు నీకు పలికేందుకు, నువ్వు మాట్లాడకుండా నీ దారి నువ్వు కాలక్షేపం చేస్తే నీతో నీకు ఎవరు సహాయం చేస్తాడు, చేయరు కదా. దాంతో తను ఏం చేశాడు, చచ్చిపోవాలనుకున్నాడు, సూసైడ్ చేసుకోవాలనుకున్నాడు. అనుకుని సరే ఏం చేశాడు, ఆ ఊరికి దూరంగా ఒక నది లాంటిది ఏదో ఉందట, ఆ నది దగ్గరికి పోయాడు. పోయి ఒక రాయిని తీసి మెళ్ళో కట్టుకున్నాడట, కట్టుకుని అంటే బరువుకి చెరువున వీడికి కొంచెం ఈతొచ్చు, ఈత లేకుండా అవ్వాలి కదా, మరి నదిలో మునగాలంటే ఎట్లా, నదిలోకి నడుస్తున్నాడట. దూరంగా కొన్ని చెట్లు ఉన్నాయట, చెట్ల వెనకాల నుంచి ఒక ముసలాయన పిలిచాడు అతను. ఏ అబ్బాయి ఏం చేస్తున్నావంటే, నేనేదో చేస్తున్నాను నీకెందుకంటే, నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలుసు, ఇటు రమ్మన్నాడు. రమ్మంటే మీరు నా కష్టాలు తీర్చలేరు, నేను చాలా బాధలో ఉన్నాను, అది ఇదే అని చెప్పాడు. చెప్పేసరికల్లా, నువ్వు ఏం చేసి ఇక్కడికి వచ్చావో, ఏం చేయాలని వచ్చావో అవన్నీ నాకు తెలుసు, కానీ నువ్వు నదిలోకి వెళ్ళినా కూడా నీకు మరణం లేదు, నీకు వందేళ్ల ఆయుర్దాయం ఉంది, నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు, 100 ఏళ్ళు. నువ్వు మెడ కట్టుకుని తింటే మెడ నొప్పి పెడుతుంది, నీకు మెడ పెనికి వంకర మెడ అవుతుంది, ఈ మాత్రం మనిషిలాగా కూడా నువ్వు ఉండవు, కాలో చెయ్యో విరుగుతాయి కానీ నీకు మరణం లేదు, 100 ఏళ్ళు నువ్వు బతుకుతావు అనేసరికలు విడి ఏడవటం మొదలుపెట్టాడు. నేనేం చేయను, ఏమీ లేదు, ఆస్తి స్వాస్తి ఇల్లు అఖిలు అన్నీ పోయినాయండి నాకు అనేసరికలు ఆయన అన్నాడు, నీకు మంత్రం చెప్తాను,
ఈ మంత్రంతో నువ్వు ఆ మంత్రం చదివి నీకు ఆయుష్ ఉంది 100 ఏళ్ళు, కొంత ఆయుష్ను ఎవరికైనా దారిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకో. ఆ రకంగా నీ ఆయుర్దాయంతో అంటే నీ లైఫ్ తోటి నువ్వు బిజినెస్ చేసుకో, కొంత డబ్బు వచ్చాక నీ దారి నువ్వు బతకచ్చు అని చెప్పాడు. బాగానే ఉంది కదా ఐడియా. సరే వీడేం చేశాడు, ఆయన దగ్గర ఆ మంత్రాన్ని నేర్చుకున్నాడు. మంత్రం నేర్చుకుని ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయాడు. ఊళ్ళోకి వెళ్తే ఆ మరుసటి రోజున ఒక శ్రీమంతుడు ఒక ఆయన మరణించాడట ఆ ఊళ్ళో. మరణించేసరికల్లా వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ చుట్టాలకు ఏం చెప్పాడంటే, ఈయన నేను బతికిస్తాను, ఏమిస్తారు నాకు అన్నాడు. అనేసరికల్లా అందరూ అన్నది, ఏమిటి ఎలా బతికిస్తావు, చచ్చిపోయిన వాడిని అంటే అవన్నీ మీకు ఎందుకండి, మీకు పోయేదేముంది, నేను బతికిస్తాను లేదో చూడండి, బతికితే నా దగ్గర డబ్బులు ఇవ్వండి అన్నాడు. వాళ్ళు 100 వరహాలు ఇస్తాం బతికించి చూపిద్దామన్నారు, చూద్దామన్నారు. అనేసరికి వీడు ఆ మంత్రం ఏకాంతంగా కూర్చుని ఆ ముందు రోజు రాత్రి వృద్ధుడు చెప్పిన మంత్రం ఉంది కదా, ఆ మంత్రాన్ని చదువుకుని నా జీవితంలోంచి 1 సంవత్సర కాలం ఈ శ్రీమంతుడికి ఇవ్వాలని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈ చనిపోయినటువంటి శ్రీమంతుడు లేచి కూర్చున్నాడు. వాళ్ళందరూ పరమానంద భరితులైపోయి వీడికి 100 వరహాలు ఇచ్చేశారు. సూపర్. వీడు మేలుగా ఇల్లు బాకలి కొనుక్కున్నాడు. అక్కడి నుంచి వాళ్ళకు 10 రోజులు వీళ్ళకు 20 అలా చొప్పున మెల్లిగా ఈ బిజినెస్ చేయటం మొదలుపెట్టాడు. దేని మీద? తన జీవితం మీద, తన లైఫ్ స్పాన్ మీద. ఎంత ఆయుర్దాయం ఉందో దాని మీదే బిజినెస్ చేయటం మొదలుపెట్టాడు. వీడికి విపరీతమైన ఫేమ్ వచ్చేసింది, పెద్ద పేరు వచ్చింది. జనాలు డబ్బులు బాగా ఇచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు, డబ్బులు ఇవ్వలేని వాళ్ళు బాబు బతికించిన ఆయన రూపాయి ఇచ్చుకోలేము, మా పిల్లాడు ఇలా అయిపోయాడని వెంబడిపడేవాళ్ళు వచ్చారు. గడిచినాయి రోజులు, బాగా పేరు ప్రఖ్యాతులు వచ్చేసినాయి వీడికి. సరే ఎవరో ఈయనకి దగ్గర ఏదో మహానుభావుడు ఈయనకి మంత్రం ఉందని ఒక చక్కని చుక్కలాంటి పిల్లని ఒక దాన్ని ఇచ్చి ఈయనకి పెళ్లి చేశారు. పెళ్లి చేసుకున్నాడు. సరే సంతానం కూడా ఒకళ్ళో ఇద్దరు కలిగారు. ఇల్లు వాకిలు అన్నీ బాగా ఏర్పరచుకున్నారు. ఒకనాడు సడన్గా భార్య కాస్త జబ్బు చేసి చనిపోయిందట. అయ్యో, చనిపోయేసరికల్లా ఇతను ఏమీ చేయలే భార్య కోసం. తను అందరినీ తన ఆయుష్ ఇచ్చి బతికిచ్చాడు కదా, భార్యని మాత్రం బతికించలే. అప్పటిదాకా ఏం చేసేవాడు, ఒకళ్ళని అందరినీ బతికిస్తూ ఉండేవాడు. ఎన్ని రోజుల వరకు బతికిస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. ఎంత ఆయుష్ ఇచ్చాడు అనేది వాడికే తెలుసు, కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు. 1 సంవత్సరం బతుకుతారా 2 ఏళ్ళు, ఆ రోజుకి బతికి రావడమే. 10 రోజుల తర్వాత పోయారనుకో, వాళ్ళు సంబంధం లేదు. ఇంకా ఒకసారి బతికించాక ఇక మళ్ళీ ఆయన దగ్గరికి రాలేరు. అదే మొదట చెప్పే క్లాజు. అక్కడి నుంచి భార్య చనిపోయింది. ఈయన ఏం చేశాడు, దుఃఖించి ఏడ్చి గగ్గోలు పెట్టి చివరికి భార్యకి శవదహనాదులు కార్యక్రమం చేసేసాడు. ఊరంతా ఏం చెప్పుకున్నారంటే, వీటి శక్తి అంతా పోయింది, అందుకే భార్యను బతికించుకోలేకపోయాడు. ఇక వీడింటికి రావటం ఎందుకని ఎవ్వరూ వీడి దగ్గరికి రాలేదట. రాలా ఈ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏమైంది, వాడు తన దారిన తను బిజినెస్ చేసుకున్నాడు, తన సంతానంతో పాటు బాగున్నాడు. అన్నీ యథావిధిగా జరిగిపోయినాయి. ఇప్పుడు బేతాళుడు అడిగాడు రాజును ఈ కథ చెప్పి, ఇంతమందిని బతికించగలిగిన మాధవుడు తన భార్యను ఎందుకు బతికించలేదు? వాడు దుర్మార్గుడా, మంచివాడేనా, వాడి పెళ్ళం దగ్గర వాడి పని పని చేయదని వాడు అనుకున్నాడా? వాడు ఏమనుకున్నాడో నీ గనక తెలిసి చెప్పకపోయావో తల పగిలిపోతుంది. నీకు ఈ సమాధానం తెలిసి చెప్పలేదో నీ తల 1000 వక్కలవుతుంది చెప్పాల్సి అన్నాడు. సమాధానం తెలుసు రాజుకి, అంటే ఆయనకి ధర్మసూక్ష్మం అర్థమైంది. నీకు అర్థమైతే నువ్వు చెప్పాలి, అర్థమైనా నువ్వు చెప్పలేదనుకో, నువ్వు నాకు చెప్పకపోయినా నీ బుద్ధికి తెలుసు, నీ తలకై పగిలిపోతుంది అనేసరికి రాజు నోరు తెచ్చేశాడు. ఇప్పుడు ఏం చెప్పాడంటే, మాధవుడు అతనికి తెలుసు ఈ భార్యని బతికించుకోగలడు, కానీ బతికించాడు అంటే కనుక ఇంకా అతనికి ఆల్రెడీ అతనికి వచ్చింది ఏంటి, డబ్బుతో పాటు కీర్తి వచ్చింది బాగా. ఎప్పుడైతే భార్యని బతికించుకోలేకపోయాడో జనం ఇంకా అతన్ని వదిలేస్తారు. తనకి మిగిలిన ఆయుర్దాయంతో ఆల్రెడీ బాగా సంపాదించుకున్న డబ్బుతో సుఖంగా ఉండొచ్చు. భార్యను ఒక్కదాన్ని ప్రశాంతంగా పోనిస్తే తన తర్వాత జీవితం ప్రశాంతంగా ఉంటుంది, తన పిల్లల జీవితాలు ప్రశాంతంగా ఉంటాయని ఆలోచించుకొని వాడిలో వాడు భార్యని బతికించలే. ఆమెను కనుక బతికించుంటే అతని కీర్తి దశ దిశలా పాకుండేది. ఇంకా జనం అలా తండోపతండాలుగా ఫ్రీగానో డబ్బులు ఇచ్చో ఏదో ఒక రకంగా ఇతని ఆయుర్దాయాన్ని లాక్కునేవాళ్ళు. 100 ఏళ్ళు బతకాల్సిన వాడు 80 ఏళ్ళు బతికేదాకా ఏర్పరచుకున్నాడు. 80 సంవత్సరాలు బతికాడు వాడు అని చెప్పాడు రాజు. చెప్పగానే బేతాళుడు వెంటనే, మౌనభంగం చేశావు రాజా, వ్రతభంగం అయిపోయింది, నువ్వు వెళ్ళు అని నేను చెట్టెక్కేస్తున్నాను రయ్యమని బా శరీరంతో సహా వెళ్ళిపోయి మళ్ళీ చెట్టెక్కేశాడు. చెట్టెక్కేస్తే రాజుగారు ఏం చేస్తాడు, మళ్ళీ వెనక్కి, ఇదంతా శ్మశానం చివరి దాకా వచ్చే వరకు ఈ కథ నడిచింది, మళ్ళీ వెనక్కి శ్మశానంలోకి నడవటం మొదలుపెట్టాడనమాట. ఇట్లా ధర్మసూక్ష్మ సంబంధమైన కథలే బేతాళ కథల్లో ఉంటాయి, మన మెదడుకి పదును పెట్టేవి. ఏమిటి ఇందులో క్లూ అనేది మనం ఆలోచించాలన్నమాట. ఆలోచింపజేసి సమాధానం చెప్పగలిగే కథలు కొన్ని మనకి తెలుస్తాయి, కొన్ని కథకుడు ఎవరైతే వాళ్ళే చెప్పగలుగుతారనమాట. ఆసక్తికరంగా ఉంటాయి, చెప్దాం కొన్ని కథలు ఇట్లాంటివి. తప్పకుండా, చాలా బాగుంది వీరమ్మ గారు, పిల్లలకి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు మరణము ఇలాంటి పదాలు మరి 5-6 ఏళ్ల పిల్లలకి చెప్పలేం కదా, ఒక 10-12 ఏళ్ల పిల్లలకి చెప్పచ్చు,
మీరు కూడా తెలుసుకుంటే ఇది ఒక విషయం, కొత్త కథ చెప్పడానికి వీలుగా ఉంటుంది ఎప్పుడైనా. ఓకే రమ్మ గారు, విక్రమ బేతాల కథలు పెడుతున్నాం కదా రమ్మ గారు, చాలా మంది లైక్ చేస్తున్నారు. కంటిన్యూగా ఇవి ఎన్నైతే స్టోరీస్ ఉంటాయో అవన్నీ రమ్మ గారితో చెప్పించింది అని కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేస్తారు రమ్మ గారు. సో అందులో భాగంగా ఈరోజు ఇంకొక విక్రమ కథ, విక్రమ బేతాల కథ. అంటే ఇప్పుడు విక్రమార్కుడు బేతాలు దగ్గరిపోయాక మళ్ళీ పట్టుకోదలని విక్రమార్కుడు ఏం చేశాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళి చెట్టు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ బాడీని భుజాన్ని వేసుకున్నాడు, కిందకి దిగాడు, నడుస్తున్నాడు. బేతాళ్ళు ఇంకో కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాడంటే, ఒక రాజ్యంలో రాజుగారు, చాలా మంచి గొప్ప రాజుగారు ఉండేవాడు, చాలామంది మంత్రులు కవులు వాళ్ళతో పాటు ఒక విదూషకుడు ఉండేవాడట, కమెడియన్. ఓకే, ఆస్థాన విదూషకుడు అనేది ఒక పోస్ట్ ఉండేది. ఈ విదూషకుడు ఏంటంటే, ప్రతి ఆస్థానంలోనూ, రాజస్థానాల్లోనూ సరదాగా మాట్లాడేవాళ్ళు, జోవియల్గా మాట్లాడుతూ సందర్భాన్ని, అంటే సభని కొంచెం ప్రజాన, అంటే మనోరంజకంగా ఉంచడం అనేది అప్పుడు కూడా ఉండేది పాతకాలంలో కూడా. ఆస్థాన విదూషకుడు, ఆస్థాన విదూషకుడు ఈ రాజ్యంలో ఉన్నవాడు ఏంటంటే మహాకోతి. అతను అమిత వాచాలుడు, ఎక్కువగా మాట్లాడేవాడు. అసలు ఏం మాట్లాడుతున్నాము, ఏమంటున్నాము అనేది ఒళ్ళు తెలిసేది కాదు. ఓకే, అయితే ఎవరినైనా ఏదైనా ఎక్కిరిచ్చేవాడు, హేళన చేయటం, ఎక్కిరించడం, ఏదో ఒకటి అనటం, ఏమన్నా మన మాట్లాడడం, తమాషాగా మాట్లాడుతూనే తప్పులు ఎత్తి చూపించటం, మీరు అది కదా ఇది కదా అని అంటాం, ఇలా చేసేవాడు. అయితే అందరికీ అతను అంటే ఒళ్ళు మంటగా ఉండేది, కానీ అతను ఏం మాట్లాడినా రాజుగారు నవ్వేవాడు. ఆయన పగలబడి నవ్వేసరికల్ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు, రాజు నవ్వితే మిగిలిన వాళ్ళు నోరు ముసు కూర్చోడానికి వీల్లేదు, వీళ్ళు కూడా నవ్వాలి కదా, అందరూ నవ్వేవాళ్ళు. అయితే విదూషకుడు వల్ల వీళ్ళకి రాజ్యానికి ఒక మేలు జరుగుతుండేది. ఇప్పుడు ఈ రాజస్థానాల్లో ఏమిది, కొన్నాళ్ళు గడవగా అధికారులు స్థిరపడిపోయి రాజుని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు. అలాంటిది ఒక సెంటెన్స్ అందినా అందకపోయినా, అంటే మన వ్యక్తుల్ని బట్టి వీడు ఇలాంటి వాడు అని మనకు కొంత తెలుస్తుంది కదా. విదూషకుడు అంటే వాడు ఒట్టి వాగుడుకాయగా కాదు, తెలివిగా ఉంటాడు, తెలివిన్నవాడే, తెలివి తక్కువ వాడు కాదు. తెలివి తక్కువగా వాగటం కాదు, అది తెలివైన వాచాలతే అన్నమాట. వాళ్ళ ఇంటెన్షన్ కొంచెం తెలుసుకుని రాజుకి అందేలాగా, ఈ నలుగురికి తెలిసిపోయేలాగా ఇతను ఎక్కిరింతగా వాళ్ళ మీద మాట్లాడేసేవాడు. దాంతో ఒక సెంటెన్స్, ఆ మాటలు బయటికి రాక ఒక సెంటెన్స్ వచ్చినా సరే, అమ్మో వీడు మనకే గురి పెట్టాడు, జాగ్రత్త పడేవాడు అని అవతల వాళ్ళు జాగ్రత్త పడేవాడు. ఇప్పుడు మామూలుగా కూడా చూడండి, ఏదో చక్కగా బాగా తయారై వస్తే అబ్బా జిగేయమంటున్నారంటే అది మన్నేనని మనకు అర్థమవుతూ ఉంటుంది కదా, అలాంటివన్నమాట. అట్లా మాట్లాడేసరికల్లా జనాలు జాగ్రత్త పడేవాళ్ళు, రాజు కూడా కేర్ఫుల్గా ఉండేవాడు. అయితే కొంతకాలం తర్వాత ఇట్లా జరుగుతూ ఉండేది. రాజు నవ్వడంతో మిగిలిన వాళ్ళు చచ్చినట్టు వాడిని చూసి నవ్వాల్సి వచ్చేది. ఒక ఉత్సవం జరిగిందట, ఒక చాలా పెద్ద ఉత్సవం జరిగితే, ఆ ఉత్సవంలో ఈ పురోహితుడు అన్ని చోట్లకి తిరుగుతూ ఇలాగే ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ వాళ్ళని వెళ్ళని ఎక్కిరిస్తూ గోలగోలగా ఉన్నాడు. సరే సభ అంతా తీరింది, పొద్దున్న జరిగిన ఉత్సవం గురించి సాయంకాలం మాట్లాడేసుకుంటున్నారు ఇష్టాగోష్ఠిగా. అక్కడ డ్యాన్స్ బాగుంది, ఇక్కడ పాటలు బాగున్నాయి, ఆ గారడి వాడు ఇది చేశాడు అది చేశాడు అని మాట్లాడుతుంటే రాజు, వీడు పక్కపక్క నవ్వుతూ, వీడు ఏమన్నాడంటే, నేను మూర్ఖుడు అనుకుంటారు కానీ నాకంటే పెద్ద మూర్ఖుడు మన రాజుగారే అన్నాడు. అనేసరికి రాజు గట్టిగా నవ్వాడు, జనాలంతా నవ్వారు, రాజును మూర్ఖుడు అంటే నవ్వారు. అక్కడి నుంచి అసలు మన రాజుగారు నేనే అందగాడిని కాదు, నేనే కురూపిని, మన రాజుగారికి ఉరుపితమా అంతా ఇంత కాదు, రాజుగారికి ఎంత దొడ్డి కాళ్ళో తెలుసా, ఆయన గుర్రం ఎక్కితే కాళ్ళు ఎలా ఉంటాయో నడిచినా వాడి ఆయన కాళ్ళు అలాగే ఉంటాయి అన్నాడు. అనేసరికి రాజు ఓహోహో అని మళ్ళీ పక్క 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 నవ్వాడు, అందరూ మళ్ళీ నవ్వారు. అక్కడి నుంచి ఈ మూడో ఆగలేదన్నమాట, వీడు ఆకండా ఇంకా కొంచెం, ఇంకా కాస్త పైగా ఏదైనా నవ్వేసరికల్ పిల్లల్లో ఒక రకమైన ఉత్సాహం వస్తుంది, ఈ విదూషకుడు కూడా ఇంకా ఉత్సాహం పెరిగిపోయిందనమాట. అక్కడి నుంచి ఏమన్నాడు, నేనే వాగుడుకాయని అనుకుంటారు, నాకంటే పెద్ద వాగుడుకాయ మన రాజుగారే, అసలు ఈయన మాట్లాడే మాటలకి జనాలు చెవులు మూసుకోవాల్సిందే అన్నాడు. దానికి రాజుకు నవ్వు వచ్చేసింది. వచ్చేసరికల్లా అందరూ నవ్వారు, పగలబడి నవ్వేస్తున్నారు, సభ అంతా ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది నవ్వులతో. వీడేమన్నాడు, మన కర్మ మన దేశం చేసుకున్న పాపం ఏమిటంటే, ఈ కురూపి, ఈ దొడ్డికాళ్ళవాడు, ఈ పిచ్చివాగుడు బాగే రాజు, ఈ మందబుద్ధి, ఈయన మూర్ఖుడు, నాకంటే మూర్ఖుడు రాజుగా, ఈ బట్టతల రాజును భరించాల్సి వస్తుంది, అదంతా మన కర్మ అనేసరికల రాజుకు నవ్వడం మానేశాడు. రైమని లేచి నుంచున్నాడు. ఆపు ఇంకా ఏంటి వాచాలుడు, ఇంత పిచ్చివాగుడు బాగుతున్నావు అనేసరికల వీడు ఏమన్నాడో, ఏ మాటకి రాజుకు అంత కోపం వచ్చిందో ఈ విదూషకుడికి అర్థం కాలేదు. వాడు తెల్లబోయి, నేనేమన్నాను ప్రభువును, ఏమన్నావా, నీ నోటికి వచ్చినట్టు వదరతావా, అరే వీడిని పట్టుకోండి రా, వదరపోతని సింహాలకి ఆహారంగా వేసేయండి, పట్టుకోండి వీడిని అన్నాడు. సభ అంతా నిర్ఘాంతపోయింది, ఆలపేశాడు అని అట్లా అయిపోయేసరి కదా. సరే ఏం చేశారు, వెంటనే సైనికులు రాజుగారు ఏం చెప్తే చేయాలి, వీడు విదూషకుడు అనేది అని వాళ్ళకేం పట్టింది, గబగబా వాడిని పట్టుకున్నారు, వాడిని కాస్త తీసుకెళ్ళిపోయారు, చెరసాలు పడేసేసారు, రేపు పొద్దునే సింహానికి ఆహారంగా వేసేయాలి వాడిని.
అక్కడి నుంచి ఏమైంది, రా వీళ్ళంతా సభ అంతా తెల్లబోయింది, పొద్దుటి సరదా అంతా పోయింది, సాయంకాలం సరదా అంతా పోయింది, ఎవరి వాళ్ళు తెల్లమొహాలు వేసుకుని సభ మెల్లిగా నిష్క్రమించారు జనం అంతా. రాజు కూడా రివరివలాడుతూ వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, వెళ్ళిపోయాడు. వెళ్ళేసరికల్లా ఈ విదూషకుడికి ఉన్న స్నేహితులు కొంత గుంపు ఉంటుంది కదా, వీళ్ళంతా రాజుని అడిగారు, అయ్యా ఏంటండి ఏదో మాట్లాడాడు, మీరు నవ్వారు, సడన్గా మీరు ఇలా ఇంత ఇదైపో, ఇంత సింహానికి ఆహారం అంటే రేపు పొద్దున్న చచ్చిపోతాడు, మన దేశం ఎంత తోడును కోల్పోతుంది, మీరు ఏదైనా చెయ్యండి అంటే, నేను చేయలేను ఎందుకంటే నేను సింహాలకు ఆహారం అని సభలో చెప్పా, దానికి తిరుగు నేనేమి చేయను, దానికి వేరేగా నేను చేయడానికి కుదరదు, సింహం కనుక వీడిని తినకపోతే నాకు ఓకే, ఆ సింహం తినలేదనుకో బతికిపోతాడు, ఏదో రెండు సింహానికి దొరికితే ఇంకా ఏం బతుకుతాడు, ముందు అది మీద పడేసరికి గుండె అయిపోతుంది, బతికితే నేను ఇంకా వాడిని ఏమన్నా అని చెప్పాడు. అక్కడి నుంచి వీళ్ళు ఏం చేశారు, ఆ సింహాలు వాడి దగ్గరికి వెళ్ళి, సింహం ఎవడైతే దాన్ని చూస్తాడు వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే ఇవాళ రాత్రి దీనికి బాగా మెక్కబెట్టరా ఫుల్గా, పీకల దాకా దానికి తిండి పెడితే మర్నాడు పొద్దున్న దానికి ఆహారం అవసరం ఉండదు వారం దాకా అది తిను, అందుకని వాడికి డబ్బిచ్చి బాగా మాంసాహారం తెప్పించి ఈ పులి సింహాన్ని మేపేసేయి, రేపు పొద్దున ఇంకా అది వాడి దేవుళ్ళకి వెళ్ళకుండా ఉంటుందని చెప్పారు. చెప్పి అక్కడి నుంచి విదూషకుని చూడడానికి వెళ్ళారు. ఈ ఏర్పాటు చేసాము, ఇదేమిట్రా ఏ మాటకి రాజుకి ఇంత కోపం వచ్చిందిరా, ఏమిటి ఇట్లా అయిపోయింది, నువ్వు ఇలా అయిపోతున్నావంటే వాడేమన్నాడు, రెడీ అయిపోయాడు విదూషకుడు చనిపోవటానికి. ఎందుకంటే అంత ప్రీతిగా ఉండే రాజు తను ఏమన్నా నవ్వి తన అన్న మాటకి ఒక్కసారి కూడా ఎదురాడని రాజు అన్ని సంవత్సరాలుగా అతనికి రెచ్చిపోయాడంటే ఎందుకు రెచ్చిపోయాడు, ముందు నుంచి అలవాటు ఉంది రెచ్చిపోయాడు అంతే కదా. అంతే ఇప్పుడు సింహానికి ఆహారానికి తయారైపోయాను, నేను విదూషకుడుగానే చచ్చిపోవాలి, దీనంగా చచ్చిపోను నేను, నాకు మంచి విచిత్రంగా నిలబడే రకంగా ఉన్న బట్టలు కుట్టించండి, అక్కడి నుంచి బాగా గజ్జలు అవి కాళ్ళకి చేతులకి కట్టుకునేందుకు గజ్జలు కావాలి నాకని అడిగాడు. సరే వీళ్ళు ఏం చేశారు, రాత్రికి రాత్రి ఓ దర్జీవాణ్ణి పట్టుకుని వాడికి రంగులు రంగులు రంగులతోటి పుచ్చు టోపీ ఒకటి చూడంగానే నవ్వొచ్చేలాంటి ఒక విచిత్రమైన డ్రెస్సు కుట్టించారు. అక్కడి నుంచి పొద్దున్నే 10 గంటలైంది, పొద్దున్నే ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నారు, 10 గంటలకి బహిరంగంగానే సింహానికి ఆహారంగా వేయాలి అక్కడ ఆ ఊళ్ళో శిక్ష. సరే ఏం చేశారు, ఈ 2 తలుపులు ఉన్నాయట ఆ బోన్కి, వీడో చోట ఒక బోన్లోకి వీడిని తోస్తారు, దానికి ఇంకో తలుపు ఉంది బయటికి, ఈ సింహం ఇది వచ్చే లోపల ఆ 2వ తలుపు దగ్గరికి వెళ్ళిపోరా, 2వ తలుపు మనిషి ఇట్లా ముట్టుకోగానే ఓపెన్ అయిపోతుంది, లోపల నుంచి మనుషులు ముట్టుకునేసరికి పై ఎత్తును పట్టుకుంటాం కదా, సింహం కింద ఎత్తును పట్టుకుంటుంది అని చెప్పారు అతనికి ఏర్పాటుగా. అక్కడి నుంచి ఏమైంది, సరే సింహం వచ్చింది, వీడిని అన్ని వస్తువులతోటి వీడిని కూడా ప్రవేశపెట్టారు, పెద్ద బుట్టలాంటివి ఆకుపచ్చ పసుపచ్చ ఎరుపు నలుపు తెలుపుతోటి రకరకాల రంగులతోటి విదూషకుడు అంటే చిత్రవేషధారణతో ఉండి అన్ని గజ్జలు గజ్జలుగా కాళ్ళ నిండా గజ్జలు కట్టుకున్నాడు. సరే వాడిని ప్రవేశపెట్టేసరికల్లా ఏమైంది, ఈ సింహం ఒక చోట పక్కన పడుకున్నది, వీడిని లోపలి తోశారు, తోసి తలిపేసేశారు. తలిపేయంగానే వీడేం చేశాడు, ఒక్క ఎగిరెగిరి అదేదో కోతిలాగా చిట్టగా డ్యాన్స్ చేశాడు, జనమంతా గొల్లుమని నవ్వారు ఆ బట్టలతోటి. ఆ పైగా అతను నడుస్తుంటే 10 మంది డ్యాన్స్ చేసేవాళ్ళు నడుస్తున్న శబ్దం వస్తుందన్నమాట ఆ సౌండ్. రాజు కూడా పుక్కిలింతలుగా నవ్వొచ్చింది, అలవాటు అయిపోయింది, నవ్వు ఆపుకున్నాడు బలవంతంగా. ఈ సరే ఏమైంది, ఈ సింహం ఆ చూసింది విడికేసి బద్ధకంగా, ఆల్రెడీ నిన్న రాత్రి ఫుల్గా తినేసింది, అట్లా చూస్తోంది ఈ రంగులు రంగులుగా ఉన్నది, మెల్లిగా లేచింది. వీడు ఒక్కోడు చేసినట్టు కాదు, ఈ గల్లన్న శబ్దానికి అది కొంచెం బెదురుతోంది అనమాట నడుస్తుంటే, ఈ ఇన్ని రంగులు మనిషి ఏమో మొహం ఒకటే కనపడుతోంది, గల్లు గల్లు మని శబ్దం. సరే అదేం చేసింది, వీడు ఈ 2వ తలుపుకి వెళ్ళే లోపలే అది దూకడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా, అంటే ఎవడో వచ్చాడు వాడి మీదకి దూకుదామనుకుంది, దూకపోతుంది. వీడేం చేశాడు, మళ్ళీ ఎగిరి ఆ శబ్దం పెంచాడు, సౌండ్ పెంచేసరికల్లా ఆగిపోయింది. ఈ లోపల 2వ తలుపు మీద ఇతను పై వైపున ఇతను చేతులు పడగానే తలుపు ఓపెన్ అయిపోయింది, బతుకు జీవుడా అని ఇతను బయటకు వచ్చేసాడు. సింహ బతకంగా ఉంది, అది చూస్తూ కూర్చుంది అనమాట. జనాలు అంతా కేరింతలు కొట్టారు, అమ్మాయ విదూషకుడు బతికిపోయాడు, సింహం నుంచి తప్పించుకున్నాడు. ఎందుకంటే మామూలుగా శిక్షల్లో ఏమిటి, ఒకడు తప్పించుకున్నాడు అనుకో సింహం తినేదాకా వాడిని ఆ బోన్లోనే ఉంచేవాళ్ళు. అయితే రాజుగారు ముందు రోజు రాత్రి వరం ఇచ్చాడు, ఏమిటి వాడు సింహం కనుక తినకపోతే వాడిని వదిలేస్తానని సింహం బయటకు వచ్చేసాడు. సరే వాడి వస్త్రాలన్నీ ఉడదీశారు, మామూలు బట్టలు ఇచ్చారు, రాజు మళ్ళీ వాడిని అక్కుని చేర్చుకున్నాడు. కానీ వాడు వాగుడు మానేశాడు, అతి వాగుడు మానేశాడు. ఇప్పుడు సరే ఈ కథ చెప్పాడు బేతాళుడు, చెప్పి రాజుని అడిగాడు, రాజా అన్నిసార్లు నవ్వే రాజు అకస్మాత్తుగా ఎందుకు కోపం వచ్చింది ఆయనకి, ఎందుకు ఇతన్ని చంపేసేంత ఉధృతమైన కోపం రాజుకి ఎందుకు వచ్చింది, సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది, సమాధానం చెప్పమన్నాడు. రాజుగారికి సమాధానం అర్థమైపోయింది ఏమిటి అని. ఇప్పుడు వాడు ఏమన్నాడు, రాజు మూర్ఖుడు, రాజుకి దొడ్డికాళ్ళు, రాజుకి అతివాగుడు అన్నాడు.
చిట్ట చివరి రాజుకి బట్టతల అన్నాడు. ఈ మొదటి మూడు అబద్ధం. రాజుగారికి దొడ్డికాళ్ళు లేవు, రాజుగారు మూర్ఖుడు కాదు, రాజుగారు వాచాలుడు కాదు. కానీ ఆఖరి మాట నేను బట్టతల ఎందుకు చూసావా, అది నిజం. ఓకే, ఎప్పుడైనా సరే నిజాన్ని బాహాటంగా చెబితే ఎవరికీ నచ్చదు. నీకు లేనిది అంటే నవ్వొస్తుంది, నీకు ఉన్నదాన్ని నలుగురిలో చెప్తే ఒళ్ళు మండిపోతుంది. అందుకు రాజుకి కోపం వచ్చింది. ఆయన బట్టతల సంగతే కిరీటం కింద దాక్కుంటుంది బట్టతల ఎప్పుడు. ఓహో, తల మీద ఏదో క్యాప్ పెట్టుకుంటాడు, ఎవరికీ కనపడదు. రాజుగారికి బట్టతల అని తెలిసిపోతే ఎట్లా? దాంతో ఆయన గోళ్ళు మండిపోయింది. నా బట్టతల గురించి ఎత్తుతాడు, నా బట్టతల అయితే మాత్రం వీడికెంది గుండెలు నా బట్టతల పేరు చెప్పడానికి అని కోపం వచ్చేసింది ఆయనకి. ఎవరైనా సరే నీ ముక్కు వంకరగా ఉందంటే ఎంత కోపం వస్తుందో వంకర ముక్కు వాడికి. వంకర ముక్కు లేకపోతే కోపం రాదు, నవ్వొస్తుంది కదా. ముక్కు వంకరగా ఉందంటే మా అమ్మ నాన్న ఇలాగే ఇచ్చారు, ముళ్ళు మండిపోతుంది. ఇప్పుడు రాజు కాబట్టి చంపేయడానికి ఉధృతం వచ్చేసింది స్పీడ్గా. మనబట్టి మామూలు వాళ్ళు ఏం చేస్తాము, ఆ మాట అంటే నీకు జుట్టు పలచన, నీ ముక్కు వంకర, నీ కళ్ళు చిన్నవి అలాంటివి డైరెక్ట్గా అంటే కష్టంతో వస్తుంది బాగా. కోపం వచ్చి తన కోపాన్ని చూపించగలిగే అవకాశం ఉంది కాబట్టి రాజు వెడికి శిక్షేశాడు అని చెప్పంగానే వేతాళుడు నవ్వాడు. రాజా చాలా సరిగ్గా చెప్పావు, కానీ నువ్వు మౌనభంగం చేసావు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మళ్ళీ బేతాళుడు చేటెక్కాడు. బేతాళుడు వెళ్ళిపోగానే పట్టుబదలిన విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి తిరిగి ఆ బేతాళుడు ఆవహించినటువంటి శరీరాన్ని తేవడానికి మర్రి చెట్టు వైపుకి నడవటం మొదలుపెట్టాడు. కథ కంచికి, మనం ఇంటికి. సూపర్, చాలా బాగుంది. ఇలాంటి కథలు ఎన్ని ఎన్ని ఉన్నాయో. పిల్లలకి భలే ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లల కాదు పెద్దవాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పుడు నీకు కూడా ఇంట్రెస్టే కదా చాలా. సో ఈ కథలు తెలుసుకోండి, ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం మనంతట మనం బయటికి తీయడానికి ట్రై చేయడం కూడా మంచి ఆలోచనే. బ్రెయిన్కి పదు పదును పెరుగుతుంది. పిల్లలకి చెప్పేటప్పుడు కూడా దీనికి ఇంకొక 4-5 మంచి మాటలు మనం కలిపి చెప్తుంటే. నేను కథ చదివాను, అది ఒక 5 పేజీలు ఉందనుకోండి జయ, మీకు 5-8 నిమిషాల్లో నేను చెప్పేస్తున్నాను. అందులో ఉన్న మొత్తం ఆశాంతమైన విషయం నేను మీకేం చెప్పను, అది నేను అర్థం చేసుకుని మీరు చెప్తాను. నా భాషలో నేను చెప్తాను, తల్లులు విన్న తల్లులు వాళ్ళ భాషలో వాళ్ళు చెప్పుకోవాలి. అయితే మీరు కంటెంట్ ఇప్పుడు నేను ఎట్లా, ఫ్రేమ్ మాత్రం అదే ఉండాలి. అలాగే ఈ ఫ్రేమ్ని ఇలా యథాతథంగా అందిస్తే ఇవి ముందుకెళ్తాయి కథలు. ఖచ్చితంగా ఖచ్చితంగా రమ్మగారు. రమ్మగారు, మనము చిన్నపిల్లలకి సంబంధించి విక్రమ బేతాల కథలు చెప్పుకుంటున్నాము, ఒక కథ చెప్పాము. సో చాలామంది మనకి కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు ఇంకా మరికొన్ని కథలు చెప్పండి అనేసి. ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. సో ఈరోజు ఇంకొక కథ ఏదైనా చెప్పుకుందామండి. అంటే చందమామలు అయితే పట్టుబదలిని విక్రమార్కుడు మళ్ళీ వెందిరిగాడని రాస్తారు. మళ్ళీ విక్రమార్కుడు నడిచాడు, చెట్టు దాకా వెళ్ళాడు. చెట్టు మీద నుంచి అక్కడున్న శవాన్ని దింపి భుజాన్ని వేసుకున్నాడు, నడవడం మొదలుపెట్టాడు. మళ్ళీ చెట్టు మీద నుంచి ఈ శవాన్ని వెనకాలి, అంటే అతని మృతదేహాన్ని ఆశ్రయించుకుని ఉన్న బేతాళుడు ఈ రాజుగారికి, రాజా నీకు మార్గాయాస తెలియకండి, అంటే నువ్వు నడుస్తున్నావు, నడిచేటప్పుడు బోర్ కొట్టకుండా ఏదో ఒకటి చెప్పాలి, పక్కవాళ్ళు మాట్లాడుతుంటే కాలక్షేపం బాగుంటుంది కదా, ఒక మంచి కథ చెప్తానని ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఈయన చెప్పినవి 25 కథలు కాకుండా మనం ఒక ప్రక్షిప్తాలు, అంటే పైనుంచి పెట్టినవి ఇంకా బోల్డ్ అని కల్పిత కథలు. కల్పిత కథలే మన దగ్గర హెచ్చుగా ఉన్నాయి. ఓ, చెప్దాం మంచి. మొదట ఒరిజినల్ స్టోరీస్గా అంటే మొట్టమొదట కాలంలో సంస్కృతంలో చెప్పబడిన కథలు కూడా దొరుకుతున్నాయి, అవి కూడా ఉన్నాయి. సో వాటిలలో ఇది ఒక కథ అన్నమాట. ఒక ఊళ్ళో అన్నట ఒక భార్యాభర్త, ఒక ధనవంతులైన భార్యాభర్త ఉన్నారు. వాళ్ళకి ఒక కొడుకు ఉన్నాడట. వాడి పేరు ఏంటంటే ప్రగల్భుడు, అబ్బాయి పేరు. ప్రగల్భత్వం అంటే ఏంటంటే అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే వచ్చు, ప్రగల్భంగా అన్నావు అంటే ఏం చేయాలో తెలియనప్పుడు కూడా ప్రగల్భంగా నవ్వాడంటారు. అట్లాంటి పేరు పెట్టారు వాడికి. అంటే లేకలేక పుట్టాడు. వాడికి భయం తెలియదు. భయం అంటే ఏమిటో తెలియదు. చిన్నప్పుడు భయం తెలిసేది కాదు. చాలామంది చిన్నపిల్లలు బెదరకుండా ఉంటారు, కొంత వయసు వచ్చాక మెల్లిగా భయం తెలుస్తుంది. వీడికి 4 ఏళ్ళు వచ్చినాయి, భయం తెలియలా. 6 ఏళ్ళు వచ్చినాయి, తెలియలా. ఇంకా పెద్దవాడు అవుతుంటే క్రమంగా పెరిగే కొద్దికి వీడికి భయం తెలుస్తుందిలే అని అనుకున్నారు. వాడికి 8-9 సంవత్సరాల వయసు వచ్చాక వాడికి అర్థమైంది, తనకి భయం తెలియదని, తను ఏ సాహస కార్యానికైనా చేసేయగలనని వాడికి అర్థమైంది అనమాట. పిల్లలకి తమని తమ తెలుసుకోవడం ఒక ఏజ్ వచ్చాకే కదా జరిగేది. వీడు అక్కడి నుంచి ఏం చేసేవాడు, ఆ కొండ నుంచి ఈ కొండ మీదకి దూకేయటం, ఓ తాడు పుచ్చుకుని ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి వెళ్ళిపోవటం, ఓ నది ఎవరు ఈదలేని నదిని ఈదేయటం లాంటి సాహస కృత్యాలు చేస్తూ ఉండేవాడు. వాడికి పరమ సాహసికుడుగా పేరు వచ్చిందనమాట. ఏమి లేదు, ఎక్కడ ఏదున్నా సరే అదేదో శ్మశానంలో దయ్యాలు ఉన్నాయంటే ఏం పర్వాలేదని అక్కడికి వెళ్ళిపోతుండేవాడు. దాంతో వాడికి ఆ వచ్చిన పేరు వల్ల ఉత్సాహం వస్తుంది కదా, అట్లా చాలా సాహస కార్యాలు చేస్తూ ఉండేవాడు. కొన్నాళ్ళ తర్వాత వాడికి ఏమనిపించిందంటే, ఈ చిన్న ఊరు, ఈ కాస్త ప్లేసు, ఈ తెలిసిన మొహాలు అందరూ తెలుసు, ఇలా కాకుండా
నేను ఎవరో తెలియని వాళ్ళకు కూడా నా సాహస కార్యాలను చూపించాలి. ప్రపంచంలో ఇంకా ఎన్ని వింతలు విడ్డూరాలు ఉన్నాయో, సాహసోపేతమైన కార్యాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ చూసేయాలనిపించింది వాడికి. అనిపించేసరికల్లా వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళని పర్మిషన్ అడిగాను, నేను ఊరు వెళ్తాను అంటే మన దేశాటనకి వెళ్ళడం అనేది అసలు పాత కథల్లో ఎంత ఎక్కువగా కనపడుతుందో దేశాటనకు వెళ్ళటం. దేశాటనకి బయలుదేరాడు. అతనితో పాటు ఒక నౌకర్ని పంపించారు వాడు సామాన్లు మోయటానికి, జస్ట్ సాయం, తోడు కాదు, సహాయానికి, పనులు చేసి పెట్టడానికి, కాస్త ఎక్కడైనా ఎక్కడైనా అడవిలో ఆగారనుకో వంట చేసి పెట్టడానికి, నీళ్లు తెచ్చిపెట్టడానికి అట్లా పనికుంటాడని ఒక కుర్రాడినే ఇతనికి తోడిచ్చి ఓ గుర్రము అవి ఏవో ఇచ్చి పంపించారు. సామాన్లు తెచ్చుకున్నాడు, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, డబ్బులు తెచ్చుకున్నాడు. ఇక వెళ్ళే దారిలో వాడు ఎన్ని రకాల సాహస కృత్యాలు చేశాడు చేశాడు చేశాడు, అసలు అది అన్నీ ఇన్ని లెక్కలేదన్నమాట. రోజులు గడుస్తూ ఉన్నాయి. అప్పటికి 17-18 ఏళ్ళ కుర్రాడు బయటకు వచ్చాడు. మెల్లిగా వాడికి 25 ఏళ్ళు వచ్చినాయి ఈ దేశాటంలోనే. వాళ్ళ అమ్మా నాన్నకి కబురు చేయడానికి ఏముంది, పాత రోజుల్లో అంచటపాలు అవి చేసేవాళ్ళు. ఈ ఊళ్ళో ఈ ఉత్తరం రాసి పక్క ఊళ్ళో ఇవ్వమని, ఆ పక్క ఊళ్ళో నుంచి ఇంకో ఊరికి ఇవ్వమని అలా పంపించడానికి అంచెల టప అనేవాళ్ళు. అంచెటపాలు దాని పేరు. అంచెలంచెలుగా వెళ్తుందనమాట. మనం ఒకడికి ఉత్తరం ఇచ్చామనుకో, వీడు పక్క ఊళ్ళో పట్టుకెళ్ళిస్తాడు. ఆ పక్క ఊళ్ళో వాడు ఇంకో పక్క ఊరికి వాడు, ఒకడే మనిషి కాదు, వేరువేరు మనుషులు అంచెల మీద వెళ్ళేదనమాట. ఎట్లాగో వీడు ఫలానా ఊళ్ళో ఉన్నాడు, ఫలానా ఫలానా సాహస కృత్యాలు చేసి పేరు గొప్పసి పేరు సంపాదించుకుంటాడనే వార్త తెలుస్తూ ఉండేది. వాళ్ళ అమ్మ నాన్న అనుకునేవాళ్ళు, వీడు ఎప్పుడైనా జీవితంలో స్థిరపడతాడా అసలు, ఎప్పుడు ఇవే చేస్తూ ఉంటే ఎక్కడ ఏం ప్రాణం పోతుందో వీడికి, అలా అనిపించేది పాపం. వెయిట్ చేస్తున్నారు ఎప్పుడో వాడు స్థిరపడ్డాడన్న వార్త వస్తుందని. సరే, కొంతకాలానికి వీడు కాంభోజ నగరం అని ఒక నగరంలోకి చేరాడు. చేరేసరికి అక్కడ బస దొరకల వాడికి ఎక్కడ ఉండడానికి సిటీలో, ఆ టౌన్లో. అయితే కాస్త వాళ్ళని వెళ్ళి అందరినీ కనుక్కున్నాడు. కనుక్కునేసరికల్లా వాళ్ళు ఏమన్నారంటే, ఊరికి వెలుపల అంటే ఊళ్ళోకి వస్తుంటేనే పెద్ద భవంతి ఒకటి కనపడింది, ఆ ఇల్లు ఎవరిది, అది అద్దెకి ఇస్తారా అని అడిగితే, అయ్యా ఆ ఇల్లు ఒక ధనవంతుడిది, ఆయన ఎప్పుడో మరణించాడు, భార్య కూతురు ఉన్నారు, వాళ్ళు సిటీ లోపల టౌన్లో ఉంటారు, ఆ ఇంట్లో ఎవరు అద్దెకి దిగరండి, అందులో ఏదో విచిత్రాలు జరుగుతాయంటే ఆ విచిత్రమే అనగానే వీడికి అదే కావాలి, అదే కావాలి, అదే కావాలి. సరే వీడేం చేశాడు, వాళ్ళు ఇల్లు వెతికి కుట్టుపోయాడు అన్న ఒకరిని వేసుకుని. వాళ్ళ ఇంటికి వెళ్ళి, అమ్మా మీకు ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు ఇవ్వండి నాకు, నేను కొద్ది రోజులు ఉంటాను, ఈ ఊళ్ళో ఉండాలనుకుంటున్నా. ఇక్కడ ఏంటంటే ఈ చుట్టుపక్కల చాలా తోటలు అరణ్యాలు అవి ఉన్నాయి, ఇక్కడ బోళ్ళు వింతలు విడ్డూరాలు ఉన్నాయి, అవన్నీ తమ తన ప్రతిభని వాళ్ళకి చూపించాలి, అక్కడ ఉన్న వింతలు తెలుసుకోవాలి, అందుకని ఉంటానన్నాడు. ఆవిడేమిందంటే, మహారాజులాగా ఉండునాయన ఆ ఇంట్లో ఎవరు ఉండటానికి ఇష్టపడరు, అక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియదు, వెళ్ళి ఉండమని. వీడు ఏం చేశాడు, ఆవిడ ఇంకో ఇద్దరు నౌకర్లను ఇచ్చింది తన పనివాడితోటి, వాళ్ళతోటి ఇల్లంతా శుభ్రం చేయించుకున్నాడు. సరే క్లీన్ చేయించుకున్నారు. సాయంకాలం అయ్యేసరికి ఇల్లంతా శుభ్రపడిపోయింది. వంటవాడు ఏదో వచ్చి పనివాడు వంట చేశాడు, భోజనం చేశారు, వాడి దారిని వాడు పడుకున్నాడు. ఈయన పెద్ద పందిరి మంచం మీద చక్కగా పక్కేసుకుని పడుకున్నాడు. నిద్రపోయాక రాత్రి అర్ధరాత్రి, అప్పట్లో నిద్రలేమిటి, మనకు మళ్ళీ 11 నిద్రలు కాదు కదా, పెందరాళ్ళే నిద్ర. 7:30-8 గంటలకల్లా చీకటి బాగా చీకటి పడిందంటే ఇక భోజనాలు చేయటం పడుకోవటమే. పడుకున్నాడు, మంచి నిద్ర పట్టింది. మధ్య రాత్రికి అంటే 1 గంటకి అలా అయ్యి ఉంటుంది, మెలకు వచ్చింది అతనికి. మెలకు వచ్చేసరికల్లా దూకనా, పైనుంచి దూకేనా అని వినపడింది. పైనుంచి ఎవరో అడుగుతున్నారు, దూకమంటావా అని. దూకన్నాడు, అన్నాడు. అర్థం కాలేదు అతనికి, ఏమిటి అన్నాడు. అదే, నీ మీదకి దూకమంటావా అని అడిగింది. దూకే అన్నాడు వీడు. ఎవరైనా సడన్గా ఒక ఖాళీ ఇంట్లో ఇద్దరే మనుషులున్నప్పుడు పైనుంచి ఎవరైనా దూకుతా అంటే భయం వేయద్దు, వీడికి భయం వేయలా. దూకే అన్నాడు. అయితే ఏమన్నాడు, మొత్తంగా దూకనా ముక్కలు ముక్కలుగా దూకనా అని అడిగింది పైనుంచి గొంతు. నువ్వు ముక్కలుగా కాదు పొడి పొడిగా దూకినా నాకేం అభ్యంతరం లేదు, దూకు చూస్తాను నీ సంగతి అన్నాడు. అనేసరికి ఒక 5 నిమిషాల్లో ముందు తలపడింది ఇతని మీద, తర్వాత ఒక ఆలు, ఓ చెయ్యి, ఓ మండే ఉంది, 5-6 ముక్కలుగా శరీర భాగాలన్నీ వీడి మీద పడ్డాయి. ఓకే, పడేసరికల్లా చూశాడు వేరే మనిషి శరీర భాగాలు కనపడ్డాయి. మంచం దిగాడు. దిగి ఇలా ముక్కలు ముక్కలుగా పడి భయపడటం ఏమిటి, మొత్తంగా నీ రూపం ఏమిటో చూపించు నాకు, చూస్తాను నేను నీ సంగతి అన్నాడు. భయస్థుడు కాదు వాడు, ధైర్యస్థుడు కదా, సాహసోపేతమైన ప్రయత్నాలు చేయగలిగే అంత ధైర్యం వాడికి. ఉంచో నువ్వు ఎలా ఉన్నావు, అసలు నాకు కనపడి ఈ ముక్కలేమిటి, ఈ ముక్కలేమిటి, నీ సంగతి ఏమిటి అనేసరికల్లా, సరే ఆ ముక్కలన్నీ వీడు చూస్తుండగానే అట్లా దగ్గరకు వచ్చి ఒక శరీరం రూపం, ఆ దాల్చిన రూపం దీనంగా బుర్ర వాల్చి, ఓపిక లేదు ఆ శరీరానికి, ఉషోమనుందనమాట, అసలు దానికి శక్తే లేదు, లేక ఒక మగవాడు అతను. తలకాయ వాల్చుకుని ఏమన్నాడంటే, నాయన నువ్వు భలే ధైర్యస్థుడు, పోయి ఎంతమందినో అడిగాను, ఒక్కడు సమాధానం చెప్పలే, పుంజాలు తెంపుకుని పారిపోయారు వచ్చిన వాళ్ళంతా అని. ఏం చెప్పాడంటే, ఈ ఇల్లు నాదే, ఈ ఇంటి ఓనర్ నేను, నేను ఒక దొంగతనం చేశాను ఒక ఇంట్లో చేసి, తర్వాత నేను బాగా ధనవంతుడయ్యాను, నేను చేసిన దొంగతనం వల్ల ఒక ఇంట్లో చేశాడు చౌర్యంతో, తర్వాత నేను నా దొంగతనాన్ని దాచేసుకున్నా,
నేను ఇంత గొప్పవాడిని అయిపోయి బాగా సంపాదించాను, నా భార్య కూతురు దగ్గర కూడా బోల్డు డబ్బులు ఉన్నాయి, నేను ఎవరికై దగ్గర ఇంట్లో నుంచి అయితే దొంగతనం చేశానో వాళ్ళు దరిద్రులు అయిపోయారు, ఆ పాపను నన్ను పట్టి పీడిస్తోంది, దాంతో నేను ఇలా పిశాచి రూపం దాల్చి ఇక్కడ ఉండిపోయాను, ఆ డబ్బులతో కట్టిన ఇల్లు అవటంతో ఈ ఇంట్లోకి ఎవడు వచ్చి అన్నం తిన్నవాడు లేడు, నువ్వే మొదటిసారి అన్నం తిన్నావు చాలా కాలం తర్వాత ఇక్కడ, కాబట్టి నాకు ఏదైనా చెయ్యి, నా భార్యకి ఇట్లా నేను ఒకళ్ళ దగ్గర దొంగతనం చేశానని వాళ్ళకి నేను దొంగతనం చేసిన డబ్బు మొత్తాన్ని అప్పచెప్పమని చెప్తావా, చెబితేనే నాకు ఈ పిశాచి రూపు పోతుంది, ఈ ఇంటికి పట్టిన శాపం వదులుతుంది అని అడిగాడు. అది సరికాల సైతన ఏమన్నాడు, నీ దారి నువ్వు, నేను ఏర్పాటు చేస్తానులే అన్నాడు. మర్నాడు తెల్లవారంగానే ఏదో పొద్దుటి పనులు చేసుకున్నాడు, చెక్కమని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆవిడేమనుకుంది, ఈవిడ తలుపు కొట్టి ముందు రోజు ఇల్లు తీసుకున్నవాడు మర్నాడు పొద్దున రాగానే తాళాలు ఇచ్చి మీ ఇంట్లో నేను ఉండను అని చెప్తాడు అనుకుంది. అనుకునేసరికల్లా ఈవిడ అన్నాడు, అమ్మ వాకిట్లో కాదు ఇంట్లో కదండి, మీకు ఒక మాట చెప్తానని లోపలికి వెళ్ళాక, ఆ ఇంట్లో మీ భర్త ఉన్నాడు, అతను ప్రేత రూపంలో ఉన్నాడు, ఇలా ముక్కలు ముక్కలుగా నా మీద పడ్డాడు, నాకు చెప్పాడు కదా ఫలానా వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశానంటే, అయ్యో అవునయ్యా వాళ్ళు చాలా పేదవాళ్ళు అని చెప్పింది. ఆ పేదరికం మీ వల్లే వచ్చింది, మీ భర్తే వాళ్ళ ఇంట్లో దొంగతనం చేశాడమ్మా, కాబట్టి వాళ్ళకి ఆ డబ్బు ఇస్తే తనకు ఆ పిశాచి రూపం వదులుతుందని అతను చెప్పమన్నాడు నీకు, నీ భర్త ఫలానా బట్టలు వేసుకున్నాడు, ఫలానా రకంగా ఉన్నాడు అని ఆవిడకి నమ్మకంగా చెప్పాడు. చెప్పేసరికల్లా ఆవిడ చాలా సంతోషించి, చాలా మంచివాడు అయ్యా నువ్వు ఎంత మంచి మాట చెప్పావని, ముందేం చేసింది కూతురిని నిద్రలేపి కథ అంతా చెప్పింది, అక్కడి నుంచి చెరుకో సంచి మోసుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు, ఎప్పుడో మా ఆయన ఒక ఉత్తరం రాసి మా ఇంట్లో పెట్టాడు మీకు ఇవ్వాలనుకున్నానని, అది ఇప్పుడు దొరికింది మా పాత ఇంట్లో, మరేం చేస్తారు ఆయన ప్రేతంగా ఉన్నాడు దొంగతనం చేశాడు ఇలాంటివి చెప్పలేరు కదా, నిజాలు చెప్పలేకపోతారు, కానీ ఒక ఉత్తరం దొరికిందమ్మా ఇదిగోండి ఈ డబ్బు అని చెప్పేసి వాళ్ళు ఎంత పోగొట్టుకున్నారో దానికి ఇబ్బడి ముబ్బడిగా డబ్బు వేసి వాళ్ళకి అప్పచెప్పేశారు. అప్పచెప్పేశారు కల్లా జనాలకే తెలిసిందట ఆ ఇంట్లోకి ఒక కళ వచ్చింది, అంతకుముందు పాడుకొట్లాడుతూ ఉండే ఆ ఇల్లు సడన్గా కళావంతంగా అయిపోయి వెళ్ళిపోయాడు అనమాట వాడు, అందులో కళకళలాడుతూ అయిపోయింది. అక్కడి నుంచి ఈవిడ ఏం చేసింది, ఆ ఇల్లు మళ్ళీ సున్నా లేయించి చక్కగా బాగు చేయించుకుని ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాను నాయన అని, నువ్వు చాలా మంచివాడివి, చాలా సాహసవంతమైన విషయం చెప్పావు నువ్వు నాకు, అంటే ఇప్పుడు కనపడుతోంది కదా ఇంత ధైర్య పరాక్రమాలు ఉన్నాయి నాయన నీకు, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాను, ఆ ఊరు ఎవరు తిరక్కు మా దగ్గరే ఉండమని అడిగింది. అడిగేసరికల్లా వీడేం చెప్పాడంటే, నాకు ఆసక్తి లేదు, ఇంకా ఆ భయం అనే పదార్థం ఏంటో తెలుసుకోవాలి నేను, దానికోసమే వెతుకుతున్నాను, నేను ఎక్కడ భయం వేయటం లేదు నాకు, అదేమైనా తెలుసుకున్న తర్వాత అప్పుడు మీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు. అప్పుడు చూద్దామన్నాడు. సరే ఏదో రెండు పూటలు వాళ్ళతో ఉన్నాడు, చక్కగా వంట చేసి పెట్టారు, బాగా చూసుకున్నారు, ఓ రోజు పొద్దున్నే బయలుదేరతానని చెప్పాడు. ఆ ఇంట ఆవిడ కూతురు ఏం చేసింది, ఒక అంత పంజరంలో రెండు పావురాలు ఉన్నాయి అమ్మాయి దగ్గర, పెంపుడు పావురాలు, నువ్వు ఒక్కడవే వెళ్తావు నీతో పాటు ఉంటాయని ఆ పావురాలు ఉన్న ఆ జత అంటే ఇతను తోడనమాట, అతనితో పాటు వెళ్ళడానికి ఆ పావురాలున్న పంజరాన్ని అతని చేతిలో పెట్టింది ఒక గిఫ్ట్ లాగా. సరే కుర్రాడు ఏం చేశాడు, పనివాడితో సహా సామాన్లు పుచ్చుకొని ఈ పావురాల పంజరాన్ని కూడా పట్టుకుని పోయారు. వెళ్ళారు వెళ్ళారు, ఏకో కొద్ది రోజులు తిరిగిన తర్వాత ఈ పనివాడు అన్నాడు, బాబు ఎందుకంటే ఈ పావురాలని ఇట్లా పట్టుకెళ్తున్నాం మనం, అవి బయటికి వెళ్ళడానికి ఎంత తహతహలాడిపోతున్నాయో చూడండి, వదిలే ఏముంది అమ్మ ఇచ్చింది ఏదో తెచ్చాము, ఏ అడవులను వదిలేస్తే వాటి దారిన బతుకుతాయి కదా అన్నాడు. సరే ఏం చేశాడు, అలాగే చేద్దామని ఆ పంజరాన్ని ఇట్లా చేత పుచ్చుకున్నాడు, అది తీసాడు తలుపు, తీసేసరికల్లా ఈ రెండు పక్షులు బయటకు వచ్చినాయి ఒక్కసారి. అప్పటిదాకా చిన్న ప్లే కేజీలో ఉన్నాయి కదా, రెక్కలు అల్లార్చి పరిగెత్తడానికి ప్రాక్టీస్ పోయింది వాటికి, ఈ కిందకి బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన పక్షులు రెండు ఇలా పైకి లేచి రెక్కల్ని టపటపలాడిచ్చినాయి అనమాట ఒక్కసారి. టపటపలాడిచ్చేసరికి వాటికేసే చూస్తున్న ఈ కుర్రాడు అని ఉలిక్కిపడ్డాడు ఒక్కసారి. దడొచ్చేసింది, భయం వేసేసింది వాడికి. వాడు ఏనాడు ఆ శబ్దాన్ని వినలా. భయం అంటే ఏంటో అతనికి తెలిసి తెలిసిపోయింది, దడుచుకున్నాడు, భయం వేసింది అనమాట ఒక్క క్షణం. భయం వేసేసరికి పావురాలను వదిలిపెట్టేశాడు. ఒరే మనం వెనక్కి వెళ్ళిపోదాం పదరా కాంభోజ నగరానికి అని చెప్పి కాంభోజ నగరం వెళ్ళి నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, పెళ్లి చేసుకుని స్థిరపడిపోయాడు. వాళ్ళ అమ్మకి నాన్నకి ఉత్తరం రాసి పంపించాడు, ఫలానా వాళ్ళ పిల్లని పెళ్లి చేసుకున్నాను, మన జాతి వాళ్ళే, వాళ్ళు వ్యాపారస్తులే, వీళ్ళు వ్యాపారస్తులే, ఇగో ఇగో ఫలానా ఫలానా రండని ఉత్తరం రాశాడు. అమ్మ నాన్న సంతోషించారు కథ కంచికి. ఇప్పుడు బేతాళుడు అడిగాడు, ఎన్నో కార్యాలు సాహస కార్యాలు చేశాడు ప్రగల్భుడు, ఒక మనిషి ప్రేతం ముక్కలు ముక్కలుగా తన మీద శరీరం పడినా భయపడలా, అతి సాత్వికమైన సౌమ్యమైన పావురాల శబ్దానికి ఎందుకు భయపడ్డాడు, సమాధానం చెప్పి తెలిసి చెప్పకపోయావా నీ తల పగిలిపోతుంది, సమాధానం తెలిస్తే చెప్పాలి అని అడిగాడు. విక్రమార్కుడు ఏం చెప్పాడంటే దీనికి సమాధానం, ఎంత సాహసికైనా భయం తెలీదు అని అనుకోవటం పొరపాటు, మహాపరాక్రమశాలైన వాడికి కూడా పిల్లంటే భయం ఉండొచ్చు,
అది ఎప్పుడైనా తెలుసుకున్నప్పుడే తెలుస్తుంది, కానీ తెలియకపోతే లేదని అర్థం కాదు. తెలుస్తుంది, ఇప్పుడు తెలియకపోతే మనకు తెలియదు అనుకో, తెలియకపోతే లేదని కాదు, నీకు తెలియకపోతే తెలియదు అని అర్థం. వాడికి దేనివల్ల భయమో తెలియదు, అంతేగాని భయం లేకపోవటం కాదు. వాడికి కూడా భయం, ప్రతి వాడికి ఉంటుంది, మానవ సహజమైనది భయం అనేది. వాడు సౌమ్యమైన అయినా పావురాలు అవి మా మెత్తగా మా అంటే సాత్వికంగా ఉంటాయి, కానీ అవి కింద నుంచి పైకి లేచేటప్పుడు వాటి రెక్కల చప్పుడు అదాటను వింటే ఉలిక్కి పడతారు. వాటి రెక్క అవి ఫ్లైట్ మరి ఎగరడానికి వాటి రెక్క పుడుతు ఇంతే ఉంటుంది రమగారు, తప్పమంటుంది. మామూలుగా పావురాలను చూసాం కానీ ఇప్పుడు ఆ సౌండ్ ని అబ్జర్వ్ చేయాలి. ఆ సౌండ్ ని ఎదుగా చూడండి, మన దగ్గర ఎవరూ లేరు, రూమ్ ఖాళీగా ఉంది, రూమ్ ఖాళీగా ఉంది. అలా మనం ఏదో చూస్తూ ఉన్నాం, సడన్ గా ఒక చిన్న నట్టు లాంటిది తంగమని పడింది అనుకో అంటాం, నట్టుకు భయమా, మా నట్టు అంటే భయమా మనకి కాదు. సౌండ్ ఆ క్షణంలో మన గుండెకి బెదురు వస్తుంది. ఈ గుండె అనేదే బెదిరేది అని అర్థం, గుండె అంటేనే. కాబట్టి అమిత సాహసికుడైనా కూడా ఆ శబ్దానికి భయపడడం మానవ సహజమైన క్రియ. కాబట్టి బెదిరిన తర్వాత భయం అంటే ఏమిటి అనేది వాడికి అర్థమైంది. ఇక సాహస కార్యాలు చేయలేదు వాడు అని చెప్పాడు విక్రమార్కుడు. చెప్పగానే వేతాళుడు, రాజా మౌనవ్రతం తెప్పావు, నీతో నే రాను అని ఈ శవంతో సహా పేతాళుడు మళ్ళీ ఏగిరి మళ్ళీ చెట్టెక్కేశాడు. ఏకేయంగానే పేత ఈయనేం చేస్తాడు, మరి అక్కడ ఉన్న సన్యాసికి ఈ బాడీని తీసుకెళ్ళి ఇవ్వాలి. అందుకని పట్టుబదల్ని విక్రమార్కుడు మళ్ళీ వెనుదిరిగి చెట్టు వైపుకి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. సో ఈ కథ చూడండి, విక్రమార్కుడు సంగతి చూద్దాం. ప్రతిసారి చెప్పాలి యాక్చువల్గా, కానీ ఒకసారి చెప్పి వదిలేద్దాం అనుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఒక పెద్ద పని, ఒకడు నిన్ను అడిగాడు ఈ పని చేస్తావా అని. వెళ్ళాడు, ట్రై చేశాడు, కుదరలేదు. బాబు నీ సెవెన్ రాదు, ఈ బేతాళుడు ఇక్కడ ఉన్నాడు, నే చెయ్యను అని చెప్పాలా విక్రమార్కుడు? చెప్పకుండా మళ్ళీ వెళ్ళి ఎన్నిసార్లు వెళ్ళి చివరికి ఆ శరీరాన్ని తెచ్చిచ్చాడు. ఇచ్చాడు రమగారు, ఇచ్చిన స్టోరీ కూడా ఉంది, ఖచ్చితంగా ఉంది. చాలా రోజుల తర్వాత చెప్తాను, ఇప్పుడే చెప్పను ఆ కథ నేను. ఓకే, అది నేను నాకు కూడా ఒక 15-16 ఏళ్ళు వచ్చాకే నేను ఆ కథ చదివాను. అంటే నేను నా 6-7 నుంచి ఈ కథలు చదువుతూ ఉంటే ఆ పర్టికులర్ కథ అంత వయసు వచ్చాక ఇంచుమించు నేను కాలేజీలో చేరాక మా లెక్చరర్ ఒక ఆయన చెప్పారు నాకు. చాలా కాలం తర్వాత తెలుసుకున్నాను. అందరికీ తెలిసే, కొంతమందికి అందరికీ అనకూడదు, తర్వాత ఏమైంది అని చాలామంది క్వశ్చన్స్ కూడా వేస్తారు. నీకు కూడా అదే ప్రశ్న ఉంది. విక్రమార్కుడిని కొన్ని కథలు మనకు ఎందుకు చెప్తారంటే, జయ, ఏదైనా పని మొదలు పెడితే మానకూడదు, పట్టు వదలకూడదు, దాన్ని పట్టుకోవాలి, ఎలాగైనా సాధించాలనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మానవాతీతమైన విషయం ఒకటి ఉంది, మనుషుల వల్ల. అంటే ఇప్పుడు నువ్వు చెట్టు ఎక్కేవు, జారిపడ్డావు, మళ్ళీ ఎక్కి నీ మనిషి వల్ల జరిగే పనిని నువ్వు చెట్టు జాగ్రత్తగా ఎక్కడం, 10 సార్లు జారాక కాళ్ళు చేతులు కొట్టుకుపోయాక మనుషులు నేర్చుకుంటారు. అవును, మనం చేయగలిగేది. ఇక్కడ ఒక మానవాతీత శక్తి ఉంది ఈ కథలో. వీడు మనిషి కాదు భేతాళుడు, అతను ఈ రాజును విరుచుకు తినగలడు అమాంతం. అయినా కూడా అతని ఆ సాహసోపేతమైన బుద్ధి వల్లే ఆయన్ని మనం ఎప్పుడు చెప్పుకుంటాం. ఓకే, విక్రమార్కుడి కథలు చెప్పుకునేది ఎందుకంటే ఊరికే మనం కథ విని అందులో ఉన్న పజిల్ని విప్పడం కాదు, ఏదైనా మొదలు పెడితే మానకూడదు, దాన్ని చేసి తీరాలి. అది ఎందుకు, ఒప్పుకున్న పని నేను చేసి పెడతానని చెప్పాడు. ఒకడికి మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడాలి, ఆ పని చెయ్యాలి అని చెప్పడం కోసం. భారత మహాభారత కథల్లో, రామాయణ కథల్లో కూడా మనం ఇలాంటివే చూస్తామా? తర్వాత వచ్చిన కథల్లో కూడా ఇదే, ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, ఏదైనా ప్రయత్నం మొదలు పెడితే చివరిదాకా చెయ్యండి అని చెప్పడం కోసమే విక్రమార్కుడి కథలు చెప్తారు పిల్లలకి. నేను ఖచ్చితంగా నమ్ముతాను దాన్ని. చాలా బాగుంది రామగారు. ఓకే జయ, మరో విక్రమార్కుడి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.